సోదరి ఉమాసుందరి జన్మదినోత్సవం. ఆమె ఇలవేల్పును ఆరాధించటకే వెళ్ళవలసింది. తగిన ఏర్పాట్లు చేశారా? చిత్త మహారాజా, అదిగో అమ్మాయి వస్తుంది. ఉమా, రామ్మ, వదిన, ఉమామహేశ్వరి దేవాలయానికి వెళ్ళొస్తాను. వెళ్ళుగా తల్లి. వెళ్ళొస్తానన్నయ్య. శుభంగా వెళ్ళి క్షేమంగా రామ్. మహామంత్రి, నిలవేణి, చూసావా అమ్మాయి భక్తి విశేషం? చూసేది ఏముందండి, ఏ గుర్తు చిలక ఆ గుర్తు కలిసి కలుస్తుంది. స్వామి, అమ్మవారి పేరేమిటి? శ్రీ ప్రత్యక్ష ఉమాసుందరి దేవి. ఉమాసుందరి దేవి ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళండి. అవును, స్వయంగా ఏం చేస్తున్నారు? మీరు దారిలో ఉండరు, వెళ్ళండి వెళ్ళండి. విక్రమ, ఏమిటి విచిత్రం? దేవి స్వయంగా ఏం చేస్తున్నారు? వచ్చిందయ్యా, దేవి ఏమిటి, ఏం చేయడం ఏమిటి? అప్సరా అప్సరా, ఏమి ఎక్కడ ఏ మహత్యం? ఈనాడు దేవి దర్శనం నా జన్మ సాఫల్యమవుతుంది. ఇంకా పోరేమండి, బయటండి, బాబుగారు బయటండి. ఎవరయ్యా మీరు? మీరు? మీరే బాబుగారు. ఎందుకు వచ్చారు? దేవి దర్శనానికి. అంతఃపుర కన్యల ఆరాధనకు వచ్చే సమయంనా? ఇచ్చటికి ఎవరు రాకూడదని మీకు తెలియదు? మల్లిక, ఏంటా ప్రశ్నలు? దేవి దర్శనానికి అందరూ అసలు వారు ఆగంతకి వారికి కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చింది. Thank you.
విజయరాయ భూపాలురకు శీఘ్రమేవ వివాహ ప్రాప్తి అని ఆశీర్వదించండి మహానుభావ. శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు తథాస్తు. ఎవరో తెలుసుకోకుండా ఇంత ఉపచారం చేశావు, తక్షణం క్షమాపణ పెడుకు. మా అన్నగారు ఆతిథ్యం స్వీకరించవలసినదిగా వారికి మనవి చేసి క్షమించిన మహారాజా, తమరు రాజమండ్రులకు దయచేసి మా మహారాజు వారి ఆతిథ్యాన్ని స్వీకరించవలసినదిగా వారి సోదరుని నన్ను ప్రార్థిస్తున్నారు. వారి ఆదరణకు మా ఇబ్బంది, వారి ఆతిథ్యం ఎప్పుడూ అపేక్షమైంది. కానీ అవసరమైన పనుంది, మహారాజు గారికి మా అభివందనలు అందజేయండి. ఇక్కడికి ఏం జయ మహారాజా, ప్రయాణానికి అంతా సిద్ధమేనా? సరే. కొరకు ఎదుర్కొంచిన ఫలాలైనా మిగిలిపోకుండా మీరే మీరే ఆలోచించుకుని మిర్చిపోతున్నారేమిటి? ఏం లేదు నీలవేణి, నా దగ్గర కూడా దాపరికమే. చెప్పండి. మీరు ఏదైనా దాపరికమేముంది? మన ఉమాసుందరికి యుక్త వయస్సు వచ్చింది, ఈ సంవత్సరమే వివాహం చేద్దామా అని ఆలోచిస్తుంది. దానికి అంత ఆలోచన ఎందుకు? మీరు కలుసుకుంటే తప్పకుండా అవుతుంది. ఎంత తేలిగ్గా చెప్పారు. ఆమె వయోగుణ రూపరేఖా విలాసాదులకు అనురూపుడైన చక్రవర్తి వంటి భర్త లభించడం అంటే సామాన్యమా? చక్రవర్తులు వద్దు, సారథ్యములు వద్దు. మన బంధు వర్గంలోనే ఎవరికైనా ఇచ్చుకుంటే చక్కగా మన్నట్లయితే ఉంటుంది. అయితే మీ దేవుని ఏమని ప్రార్థించాం చెప్పు. మా ఒకరికి ఒక చక్కని మగ బిడ్డను ప్రసాదించమని. ప్రియ సోదరుడు అలంకార భూపతి, మీ ఎక్కగారు నీలవేణి దేవి ఆశీర్వచనము
ఇచ్చట రాజ్య రాజ్య రాజకుమారుని నీకు వివాహము చేయుటకు తగిన సన్నాహములు చేయుచుటిని. ఇదిగా ఈ వివాహము జరిగితే నీకు రాజ్యమే లభించగలదు. కావున ఈ లేఖ అందిన తక్షణం బయలుదేరి రావలను. రాజు బేడాలే పెళ్లికి రవితేజము మీద రాజు బేడాలే పెళ్లికి రాజు గడల రవితేజం మీద రాజకుమారిని రహి పెండాడగ పెళ్లి కుమారుడై బిర బిర సరుకుల రాజు బేడాలే పెళ్లికి రవితేజము మీద రాజు బేడాలే పెళ్లికి పెళ్లికి పెళ్లికి. అరే గారు సంవత్సరం మించిపోతుంది. అదే నేను చూస్తున్నాను, పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. ముక్కు మొదలు తెలియని వాడికి పెళ్లి ఇస్తే ఇదే వాడికి వస్తుంది. ఇంతే మరి బాగారు ఎదురు సన్నాహం ఎదురు సన్నాహం. ఆరోపణ చేశారు, ముహూర్తం మించిపోతుంది. మీరేవయ్యా? నేను రాజకుమార్తెని పెళ్లి చేసుకుని పెడుతున్నాను. అవునయ్యా, మేము రాజయ్య కుమార్ తాలూకు పెళ్లి వారమే. అలాగండి రాయించండి. సమూహంలో మాంగళ గారు అయింది. కాకపోతే గాజు రాజీ కూతురు పెళ్లి ఆగిపోతుంది అయ్యా. గాజు రాజీ కూతురా? రాజకుమార్తె కాదు, నేను ఒప్పుకోను ఈ పెళ్లికి. నేను ఒప్పుకోను ఈ పెళ్లి. అల్లుడా, మీ వాళ్ళు రాలేదు కోపమా? వస్తూనే ఉంటారు రాజకుమార్తె పెళ్లి. నా గాజులతో చూస్తా అయ్యో, నా బొమ్మ రాజయ్య గారు పెళ్లి అయిన దాకా ఎక్కడికి వెళ్ళారయ్యా? పెళ్లి కొడుకు అడుగుతున్నాడు. పెళ్లి కొడుకు ఇక్కడుంటే పెళ్లి అయిపోవడం ఏమిటి? ఎవడో మోసగాడు మన అవమానించడానికి కిచ్చనే వాళ్ళు చేసిన పరిధి. నేను చెబుతుంటే వినిపించుకోకుండా వాళ్ళు చేశారు వీడు చేశారు అంటారంటే చెప్పు నిజం చెప్పు ఎవరు సార్ మోసం చెప్పు. ఆయన ఎవరైనా సరే నా భర్త, ఆయన మీద చేసే అధికారం నుంచి ఎవరికి వెళ్ళండి. ఇదంతా నువ్వు చేసిన లోపమే అన్నమాట. అదే అయ్యా, నువ్వు నీ కూతురు కలిసి మమ్మల్ని అమ్మారు చేస్తారు కదా, ఇంకా గాదు డాక్టర్ మా ఊరు రా వెళ్ళగొడతాం. అంతవరకు వస్తే చూస్తా లేకపోయా పులి ఇంకా చిప్పిలాగా నిలబడతారు. అదే Thank you.
ఎక్కడి ఏడుస్తున్నారు? ఏడో తెలియను, రాజు పోయింది, రాజకుమార్తె పోయింది. ఏమిటండి ఆ మాటలు? రాజ్యం ఏమిటి, రాజకుమార్తె ఏమిటి? ఎవరైనా వింటే అడుగుతారు. నేను ఎవరినుకున్నావు? శ్రీ 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 అలంకార భూపతుల వారు మా పేరు. మా అక్క నేలవేణి మహారాణి. ఆ కవల చెట్టుడు చదువు మధ్యదారులు నా మెడక చుట్టుకున్నావు. ఏ ముఖం పెట్టుకుని మా అక్కే ముఖం చూసేది? నేను ఎంతటి మీరే పుష్టి కట్టారు. ఇందులో నా తప్పు ఉంది చెప్పండి. మీరు మహారాజు అంటే నాకు మాత్రం సంతోషం కాదు. అయితే నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు వెళ్ళి మహారాజు అయ్యాక వచ్చి నేను తీసి పెడతాను. మీరేమైనా చెప్పండి వింటాను, కానీ మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం ఉండను. మెల్ల ఒక్క దారం పోగు కట్టడం లేదు, నా మెడక యమపాసలో చుట్టుకోండి. అది సరే, నేను చెప్పినట్టు వింటావా? మరి వింటాను. మరి మా అక్కకే పిల్లలు లేరు, ఆ రాజ్యం అంతా నాకు ఇప్పించాలని మా అక్కే ఆశ. అందుకోసమని ఆ రాజ్యం మనకు వచ్చే వరకు మన ఇద్దరం భార్య భర్తలు అని తెలియకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. తెలియకుండా నటిస్తావా? ఓ మరి అలాగే, మీరు ఎలా చెబితే అలాగే నడుచుకుంటాను. బలే 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 పిల్ల. రథం పూర్తయింది కదా? అవును వదిన,
ఇక ఈ బొమ్మలన్నింటినీ నీళ్ళలో కలిపించాను. ఈ బొమ్మలన్నీ? అవును తల్లి. అమ్మా, ఈ బొమ్మలను నీళ్ళలో కలిపి ఇస్తాం. ఏడు బొమ్మలు నేను ఇవ్వను. అక్క, అక్క. ఎవరండి మీరు? శ్రీ శ్రీ అలంకార భూపతుల వారు. తమ్ముడు, అలంకారం వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంటి దగ్గర విశేషాలు ఏమిటా? ఆయన నీకు తెలియని విశేషాలు ఏమన్నాక? ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటిలో తమ్ముడు. అక్క, నేనే వచ్చేదాన్ని. ఇంతలో నీ ఉత్తరం వచ్చింది, వచ్చేసాను. వనజ, వనజ. వనజవర అలంకారం? వరాలమ్మ మనోరాలక్క. అదే మన లోబిట్లో ఉండేదే వాళ్ళ అవ్వ. వరాలమ్మ? అవును, వరాలమ్మక్క, వరాలమ్మ. నువ్వు మర్చిపో ఉంటావు, కానీ వాళ్ళు నిన్ను మర్చిపోలేదు. దీని తల్లిదండ్రులు తెచ్చిపోయారు. వీళ్ళవ్వ నీ దగ్గర ఒప్పచెప్పమంది. అలాగా? పోనీ, మన ఊరు వాళ్ళంటే నాకెంతో అభిమానం. అవునక్క. సరోజ అమ్మా, ఈ అమ్మాయి మా పుట్టింటి నుంచి వచ్చింది, ఇక్కడే ఉంటుంది, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. వనజ వెళ్ళు. మాలతి అమ్మా, ఉమాసుందర మందిరానికి వెళ్ళి నేను రమ్మన్నా వచ్చు. ఉమాసుందరాలక్క? అయ్యో కర్మవా, అప్పుడే మర్చిపోయావు. ఆవిడ మా ఆడబడుచు, ఆమెకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకే నేను పిలిపించింది. తమ్ముడు, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయక జాగ్రత్తగా మసులుకొని ఆమె ప్రేమాభిమానాలు సంపాదించుకో. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకున్నావా, మా తర్వాత ఈ రాజ్యం అంతా నీదే. ఓ అలాగే అక్క, నువ్వు ఆ మాత్రం ధైర్యం ఇస్తే చక్రం తిప్పేస్తాను అక్క. అక్క రావుమా, సందేహిస్తావే. చిన్నప్పుడు ఉద్యానవనంలో మేము ఆడుకున్న ఆటలు, పాడిన పాటలు అన్ని మర్చిపోతుందక్కయ్యా. ఓహో, నీకు మహా జ్ఞాపకం ఉన్నట్టు. ఇంతకాలం అయింది, మమ్మల్ని ఒక్కసారైనా వచ్చి చూసావా? ఎలా రమ్మంటావక్క, పెద్దవాళ్ళంతా పోయాక రాజ్యభారం అంతా నా నెత్తి మీద పడిపోయింది. ఈ కాలంలో మంత్రులు నమ్మడానికి వీలేదు. ఇన్ని రాజకార్యాలు ఉన్నప్పటికీ మా ఉమాసుందరి ఏమనుకుంటున్నది, ఏం చేస్తున్నది, చిన్నప్పుడు మా యొక్క స్నేహాలు జ్ఞాపకం ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నానక్క. ఎదుటి వారి హృదయాలు కూడా అలాగే ఉంటాయనుకోవాలి. ఎప్పుడు మీ రాచరికాలు వైభవాలు చూసుకోవడమేనా? బంధు ప్రేమ అభిమానం ఉండక్కర్లేదు. అంతేనా ఉమా? ఇంతకీ వీరెవరు తిన సరిపోయింది. రామాయణం అంతా విని రాముడికి చేత ఏమవుతుంది అని అడిగిందట. నీలాంటిదే మా తమ్ముడు అలంకార భూపతి. అక్క, శ్రీశ్రీ. నమస్కారం. నమస్కారం. ఓహో, అలంకారమా? ఎప్పుడు వచ్చా? నమస్కారం బావగారు, ఇప్పుడు వచ్చాను. ఇక మీ బావమరుదు ఇద్దరు సావకాశంగా మాట్లాడుకోండి. కూర్చో అలంకారం. చిన్నప్పటి నుంచి నేను కన్నబిడ్డలాగా పెంచి పెద్ద చేశాను. అవును వదిన, చాలా కాలం నీవే మా అమ్మ అనుకున్నాను. అసలు కన్నా వడ్డీ ప్రేమ ఎక్కువ, కన్నబిడ్డ కన్నా పెంచుకున్న బిడ్డ మీద ప్రేమ ఎక్కువని పెద్దలంటారు. చూడు తల్లి, నేనొక్క మాట చెప్తాను, నా మాట వింటావా? ఎంత మాట, ఎన్నడైనా నీ మాట పిక్కిరించానా వదిన? నా బంగారు తల్లి, నాకు బిడ్డవైనా నువ్వే, ఆడబిడ్డవైనా నువ్వే. నా మాట విని మా తమ్ముని పెళ్లి చేసుకో. అవును తల్లి, నన్ను విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను. మీ అన్నయ్య అసలే ఉండలేదు. మనం అందరం కలిసి ఒక్క ఇంట్లోనే ఉందాం. ఎలాగైనా నేను మా తమ్ముని ఒప్పిస్తాను. కడుపు చల్లని తల్లిని, పది మంది బిడ్డలు కని పచ్చగా మా ఇంట్లో దీపం పెట్టమ్మా. దేవి, మీ అన్నయ్య పిలుస్తున్నారు, నేను వెళ్ళొస్తాను. చెప్పిన మాటలు మర్చిపోకేని చిత్తి తల్లి. ఆ చిత్రఫలకములను తిలకించండి మహారాజా. చేది, చోడ, పాండ్య, మరాఠ,
విదర్భరాజు కన్యకలు మూర్తీభవించిన సౌందర్య దేవతలు. కావచ్చు, కాని మిత్రమా, కన్యలకు సౌందర్యమే ప్రాధాన్యం కాదు. సౌజన్యం, సౌశీల్యం, విద్యా వినయ సంపత్తులు అన్ని కలిసినప్పుడే గమనించి. అంటే కేవలం పాడి ఆవు అయినంత మాత్రం చేతులే ప్రయోజనం లేదు. అది తన్నకుండా, పొడవకుండా, పుష్కలంగా పాలు ఇవ్వాలా అని అంటారు. అంతేనా? ఈ హాస్యాలకి మిత్రమా, ఆ ఉమాసుందరి నా హృదయాన్ని పూర్తిగా ఆకర్షించింది. ఏమిటి? ఆ మహేంద్రపురాధీశ్వరి సోదరి ఉమాసుందరియా? ఏమిటి మహారాజా ఈ విచిత్రం? విచిత్రం ఏమీ లేదు, ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు. చిత్రం ఆలోచించడానికి ఏముంది? ఆనాడు దేవీ సన్నిధానం అంది, లేదా కన్యారత్నం శ్రీవారిని ఆస్వాదించింది కదా. మరి ఇప్పుడు ఎల్లవారే స్వయంగా రాయవారం అంటే ఆ రాజశేఖరుడు ఎగిరిగంతయ్యడు. ఆ భారం అంతా మీకు, మీరే స్వయంగా మా రాయబారిగా వెళ్ళి ఆ సంబంధాన్ని ఒప్పించుకురా. ఓ, ఒప్పించటం ఏమిటి? ముహూర్తం నిర్ణయం చేసుకునే వస్తాను. చాలా సంతోషం విప్రోత్తమ. విజయరాయుల వారికి సంకల్పం కలిగిందంటే వారికి మా ఎడగల దయావిశేషమే కారణమని భావిస్తున్నాం. ఎంత మాట మహారాజా, తాము సర్వదా పూజనీయులు, కావుననే మా మహారాజా వారు తమతో బాంధవ్యం అపేక్షిస్తున్నారు. మాకు అభిలషణీయమే, కానీ కన్యాభిమతం కూడా ఆహా అవశ్యం తెలుసుకోవలసినదే. మహారాజా, వారుభయుడు దేవీ సన్నిధానంలో ఇదివరకే పరస్పరం సందర్శించుకున్నారు. అలాగా మంత్రివర్యా, వీరికి సగౌరవంగా సముచిత సత్కారాలు జరిపించండి. చిత్తం. మా పిల్లసాటి మీ అందరికి తెలుసుకుని ఏమిటి? ఎవరు పేరు? మీ మహా చేస్తుందిగా చంద్రబింబం, కళ్యాణ లక్షణాలు గుర్తు పడుతున్నాయి. చూసావు అమ్మా, అప్పుడు అందరికి తెలుసుకోండి. నువ్వే ఎలాగున్నా? ఓహో, సిగ్గేస్తుందా? ఆడవాళ్ళకి సిగ్గి అలంకారం అండి. అదే నా పేరు. మీకంటే సిగ్గు బిడియ లేదు. నాతో సిగ్గు, నేను మొదల మొదలండి. మల్లిక, ఏమిటి అధిక ప్రసంగం? అలంకారం గారు, ఇది అంతపుర ఉద్యానం, మీరు ఇక్కడ రాకూడదు. నాకు తెలుసును, నేను ఎవరిలో తెలుసునా? ఉమాసుందరి కాబోయే భర్తని. అంతవరకు వస్తే అప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు మరి దయచేయండి. ఉమా, ఉమా, మన చిన్ననాటి ముచ్చట్లు అంటే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఏమేమి చెప్పాలని చెప్పరా కూతురు? అన్నదా, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం మంచిదే, గొప్ప శుభకార్యం జరగబోతోంది. ఏమిటమ్మా? మా తమ్ముడు అలంకార భూపతికి, ఉమాసుందరికి వివాహం. అదేంటి? అబ్బాయి ఏం లేదమ్మా, ఆయన పెళ్ళంటే ఆనందంతో ఒళ్ళు తెలిసింది కాదు. వేరేదాన అయితే అమ్మాయి గారు ఒప్పుకున్నారా అండి? నేను ఒప్పించాను. ఉమాసుందరిని చిన్నప్పటి నుంచి కళ్ళ తల్లిలాగా పెంచాను. నా మాట కాదంటుందా? వాళ్ళిద్దరూ పెళ్ళాడి పిల్లా పాపాగాని కళ్ళ ముందు మసలుతూ ఉంటే కన్నుల వైకుంఠం కాదు? చేయడం కాలేదు, గుండె పట్టుకుంది. పోయి కాస్త మంచి లేదు తాము. వెళ్ళు, వెళ్ళవే. దేవి, దేవి, నేడెంతో గొప్ప సుధిని,
ఆ మాటే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మన ఉమాసుందరి చాలా అదృష్టవంతురాలు సుమా. ఆమెతో పాటు మనం కూడా అదృష్టవంతులమే. కాకపోతే అనుకూలుడైన భర్త అన్యోన్యానురాగం గల దాంపత్యం లభించడం సామాన్యమా? నిజమే. ఈ వివాహం సానుకూలమైతే మనకు అమ్మాయి భారం తీరినట్లు అవుతుంది. అదేమిటండి, ఆ భారం మన జీవిత పర్యంతం ఉండేదే. అమ్మాయి మనోభావం మీకు ఇప్పుడు తెలియజేయాలనుకున్నాను, కానీ నాకన్నా ముందుగానే మీకు ఎవరు చెప్పారు? ఆమె చెలికెత్తలా? కాదు దేవి, విజయరాయల వారే స్వయంగా కోరి రాయదుర్గం నుండి రాయబారులను పంపించారు. రాయబారం ఏమిటి, రాయదుర్గం ఏమిటి, రాయల వారేమిటి, ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమే, మహామండలాధీశ్వరులైన విజయరాయల వారికి మన ఉమాసుందరి పట్ట మహిషి కాగలదని మనం ఎన్నడైనా అనుకున్నామా దేవి? బాగుంది మహారాజా, బాగుంది. పట్ట మహిషి కాగలదని సంతోషమే, కానీ అల్లారు ముద్దుగా పెంచిన ఆడబిడ్డ మన కంటికి దూరం అవుతుందనే చింత ఆవంతైనా మీకు లేనట్టుందే. నీలవేణి, మనపోటి సామంతరాజుల కన్యకి ఇటువంటి మహదైశ్వర్యం అయాచితంగా లభించిందంటే సంతోషించాలి, కానీ చింతించడం దేనికి? ఆడబిడ్డ ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే. మహారాజా, మీది మనసు రాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అమ్మాయిని విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండలేను. మీరే నాలో మాతృభావం రేకెత్తించి ఉమయందు నాకు అలాంటి మమకారం కలగజేశారు. ఏమో, నా కడుపు ఎలాగూ ఫలించలేదు. పోనీ ఉమాసుందరైన బిడ్డ పాపకని మన మందిరం పచ్చగా నందనవనం గావించి మన జీవితాలు ఆనందమయం చేస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నాను. చూడండి, మనకున్న సిరి సంపదలు మనకు చాలవా? సమయానికి మా తమ్ముడు అలంకార భూపతి రానే వచ్చాడు. వాళ్ళిద్దరినీ ఒక్క ఇంటి వాళ్ళని చేయడం నా అర్హత. ఎవరు? అలంకారమా? అవును. ఏ కులం తక్కువ, గుణం తక్కువ, రూపం తక్కువ, విద్య తక్కువ, వినయం తక్కువ? అదిగాక వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ప్రేమించుకున్నారు. ఇక మీ వేరే వేరే ఆలోచనలతో వారి ప్రేమకు విఘాతం కలిగించకండి. విఘాతమా? ఆమె ప్రేమకు నేనెన్నడూ విఘాతం కలిగించాను. ఇతరులు ఎవరైనా కలిగించినా నేను సహించను. ఆమె ఆనందమే నా ఆనందం. మన ఉమాసుందరి నిజంగా అలంకారాన్ని ప్రేమించినట్టయితే విజయరాయులే కాదు త్రిభువనాధీశ్వరునైనా తిరస్కరిస్తాను. ఆమె ప్రేమకు అంతరాయం కలిగించరాదనే నా ఆశయం కూడా. ఉమాసుందరిని పిలిపిస్తాను, ఆమె మనోభావం మీరు అడిగి తెలుసుకోండి. పలగా, పలగా. పనిది ఉద్యానవనంలో ఉంది వదిన. రామారా, నిన్ను పిలిపించాలని దాన్ని చూశాను. ఇంతలో నువ్వే వచ్చావు, నువ్వేం లాయకు. ఇదిగోనండి మా తల్లి ఉమాసుందరి. అమ్మా ఉమా, మీ అన్నగారు నేను ఏదో అడుగుతారట, దాచకుండా మీ మనసులో ఉన్నది వినకు చెప్పు. నువ్వేం సిగ్గుపరచలేదు, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా ఇలా రా తల్లి, చూడు నీకు యుక్త వయస్సు వచ్చింది, త్వరలో వివాహానికి సన్నాహాలు చేయాల్సింది. నీ అభీష్టం ఏమిటో చెప్పమ్మా. బాగుందండి మీరు అడగడం. పెద్దవారు మీరు వరుణ్ణి సూచిస్తే అవును కాదు అని అడగలుగుతుందే, కానీ ఎక్కడైనా నిద్రాను పేరెత్తి నేరెత్తి చెప్పగలదా? అమ్మా బావగారు అలంకార భూపతిని వివాహం చేసుకుంటావా? సంతోషించకు. పోని అవును కాదు అని అలా చెప్పు. అంతగా సిగ్గైతే నువ్వు అన్నా చాలు. ఏ అంతే కదూ? కాదు వదిన, మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా లేదు కాదు అనడం శ్రీజన సహజం. అలా అంటున్నావు కాబోలు. లేదు తల్లి పర్వాలేదులే, మీ అన్నగారికి తెలిసేలాగా స్పష్టంగా సరే అని చెప్పు. సరే వాబద్దం అన్నయ్య, అలంకార భూపతిని నేను ఊహించలేనా లేదు. అయ్యో నాదిరి కాల చెరికత్తలు చెప్తే నిజమే అనుకున్నా. పోనీ నీ మనసులో ఏ మహారాజు మసలుతున్నాడో ఆనాడుతోనే చెప్పమ్మా, వినైనా సంతోషిస్తా. అమ్మా రాయదుర్గపురాధీశ్వరులు విజయరాయుల వారిని దేవి సన్నిధానంలో సందర్శించావట, మాతో చెప్పనేలేదు. చూడమ్మా ఆ మహారాజు గారి నిన్ను పట్ట మహిషిగా స్వీకరించడానికి సంసిద్ధిని నేడే రాయబారులను పంపించారు. ఏమంట? ఇక మన సందేహ నివారణ అయినట్టే కదా, వివాహం నిశ్చయిస్తాం. వివాహం
గారి రాయదుర్గానికి ప్రయాణమప్పుడు రాయదుర్గం ఎందుకే నీకెందుకు చెప్పరమ్మ గారి ఏంటో నీ గోళ తెలుగు నీకు తెలిసింది ఏమిటో నీకు తెలిసింది అమ్మగారు రాయదుర్గ మహారాణి గారు విజయరాయ పట్టణంశి కాబోతున్నామని ధర్మంతో నీ కళ్ళు మూసుకుపోయాయి రాయుడు తనంతట తానే రాయబారం పంపాడనే దర్పంతో నీ తల తిరిగిపోయింది చిన్నప్పటి నుంచి నేను పెంచిన ప్రేమ తెలుసుకోలేక తండ్రి ముందు ఇంట్లోనే ఉంటావనుకున్నా కానీ నీ మాత్రం అంతకట్ట నా తమ్ముడికి దొరకదని నీతో సంప్రదించాలనుకున్నావా నీ అన్నగారి ముందు నన్ను అవమానపరిచి తలగట్టినట్టు చేస్తావా నీ చెరుకులో ఎంత కపట ఉంది ఎంత కుచ్చుగా ఉంది ఎంత విషయం ఉంది భద్రాలేదు బండకాడు నవ్య నవనీత కోమలమైన నా హృదయం నొప్పించి నల్లసీల ప్రాయిగా చేశాం నీలవేణి ప్రేమ కాలదల్లి జ్వాలమాల గులాబీల హారాహారం చేశాం నా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు పెట్టిన ఈ చిత్తు నిరంతరంగా నా మనసులో మండుతూనే ఉంటుంది సాగుతా నువ్వు మాటి మాటికి ఇలా పంతం పడితే ఎలా చెప్పు అనజా మనం రాజ్యం సంపాదించడానికి గాని నిజంగా నాకు ఆ ఉమాసుందరి మీద ప్రేమ ఉండి పెళ్ళాడేస్తాను అనుకున్నావా పుట్టిదే ఇంకో అదిగో మీరు ఆ మాట అంటేనే నా కడుపులో చేపెట్టి కలిచేసినట్టు ఉంటుంది రాజ్యం లేకపోతే మా ఇంటికి పోదాను రండి మీ ఇంటిగా ఎందుకు మీ నాన్న గాజులు మూట నా పోదా అనేది కదా ఓహో ఇక్కడే ఉన్నారే అలంకార భూపతి గారు శ్రీశ్రీ ఓహో శ్రీ 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 అలంకార భూపతి గారా అవునే మల్లిక ఇంకేదో తొండలా ఉన్నాయి మల్లికేదు మల్లికే నుంచి నవ్వుతుంటే తప్పు చెప్తున్నా చాలండి అయ్యో ఆర్థిక కనిపిస్తే చాలు మళ్ళీ చూస్తాను వనజ వనజ మాట మాట రాకు నా గోలికి రాకు నీ మాటనుకో నాకు చిరాకు రాకు రాకు నా గోలికి రాకు నీ మాటంటే నాకు చిరాకు నాకు చిరాకు నీకు సిక్కు లేకుంటే కానీ నాకైనా లేదా సిక్కు నీకు సిక్కు లేకుంటే కానీ నాకైనా లేదా సిక్కు నాతో వస్తా బంధుకు తగ్గు రాకు రాకు నా గోలికి రాకు నీ మాటంటే నాకు చిరాకు సిక్కెందుకు లేదే మనకి ఎగ్గేమిటి రాదే సిక్కెందుకు లేదే మనకి ఎగ్గేమిటి రాదే దగ్గరకొస్తే తాలు అదేమో దగ్గరకొస్తే తాలు అదేమో అగ్గి మీద బుద్ధిలమైపోతావు రాకు రాకు నా గోలికి రాకు నీ మాటంటే నాకు చిరాకు కాలి పట్టినే ఆమె నుండగా ఇంకో కళ్ళెందుకు నీకు కాలి పట్టినే ఆమె నుండగా ఇంకో కళ్ళెందుకు నీకు రాకు రాకు నా గోలికి రాకు నీ మాటంటే నాకు చిరాకు నేరమించి జరిగేరనీయవు నీతో సావచ్చిందే పిల్ల నేర నుంచి దరిచేరనీయవు నీతో కావచ్చిందే పిల్ల కారచిల్లినప్పుడే చెప్పానా మనం
తారచిల్లిన పుదే చెప్పాన తక్కే మిటిన వల్ల ఇప్పుడు సగలెందుకో పిల్ల రాతు రాతు నా జోలికి రాకు నీ మాటంటే నాకు చిరాకు నాకు చిరాకు అమ్మా, నువ్వు రాయదుర్గంలో ఉన్నా మా మనస్సంతా ఎప్పుడూ నీ మీదే ఉంటుంది తల్లి. అవును తల్లి. Thank you.
ఎందుకో రాజా మా మీద దాడి, ఎందుకో ఇదే రాజా మా మీద దాడి, వెన్నెల్ల వేడి పువ్వుల్ల వాడి, వెన్నెల్ల వేడి పువ్వుల్ల వాడి, ఎందుకో ఇదే రాజా మా మీద దాడి. అంతవరకు వస్తే నేనే చెప్పేదనుకున్నాను. చచ్చ ఆ ఉమాసుందరు నాకు అక్కర్లేదు. అబ్బామ్మో నా వనజ నా పెళ్ళం అని. అంతేలేండి, చేతిలో పెళ్ళు చేయమన్నారు. కాదు వనజ, ఇదిగో ఇప్పుడే నిన్ను నా రాణిని చేస్తున్నాను, నా పట్టాభిషేకం కూడా కట్టేస్తున్నాను. అలాగైతే మీరే నా రాజు. నేను రాజునా? నేను రానివా? ఉమా, ఉమా, ఏమిటలా మౌనం వహించావు? మాట్లాడని నీ ప్రేమ వాహిలు, నీ ఆనంద దేవికలు మాట్లాడగలదు. ఆడపిల్లి మగపిల్లాడే కాదు, ఆడపిల్ల మగపిల్లాడే కాదు, ఆడపిల్లి మగపిల్లాడే. ఏంటండి విన్నారు మహారాజా? చంద్రుడికి ఏమంటుందో నూరు ముందు నన్ను ముందు చెప్పండి. నేనే ముందు చెప్తాను. ఎందుకు తగవలాట? ఎవరో ఒకరు చెప్పండి. మా రాణిగారు మగ పిల్లవాడికి అంటారని నేనంటే అది కాదు ఆడపిల్లంటుంది. విన్నారు? అవును మహారాజా, మొదట్లో ఆడపిల్ల పుడితే అదృష్ట దేవత అంటారు. అదిగో ఆ మాట అనదంటున్నా, యువరాజు గారే జన్మిస్తారు. ఎవరైనా మాకు సంతోషం. ఆ మాట నేను చెప్పాను మహారాజా. సరే ఇక వెళ్ళండి. Thank you.
మహేంద్రపురానికి వెంటనే శుభలేఖ వ్రాయించండి. పుత్రోత్సవానికి తగిన సన్నాహాలని వెంటనే చేయించండి. సిద్ధం మహారాజా. జనరకాల శుక్ర మహాగ్రహశేషం 7 సంవత్సరముల చిల్లరి మహాప్రభు. శుక్రుడు అష్టమంలో, శని నవమంలో, గురువు ఏకాదశంలో. మహాయోగ జాతకం. శుభవార్త మహారాజా. శుభవార్త లేదు. భాయదుర్గం మహారాజి ఉమాసుందరిదేవికి సుపుత్ర జన్మం. ఉమాసుందరిదేవికి సుపుత్ర జన్మం. మనం ఉమాసుందరిదేవికి సుపుత్ర జన్మం మహామంత్రి. ఆహా, నేడెంత సుదినం. ఈ వార్తాహరునికి మృష్టాన్నం పెట్టించి నూతన వస్త్రాలు ఇచ్చి 1000 మొహీలు బహుమానంగా ఇచ్చి పంపించండి. చిత్త మహారాజా. దేవి, దేవి ఎక్కడున్నావు? బాగా ఏమిటి ప్రభు? ఏమిటి? ఒక శుభవార్త. అబ్బా, మన ఎంత అదృష్టవంతులు. దేవి సంగతి ఏమిటో చెప్పండి ప్రభు. మన ఉమాసుందరి ఒక రత్నాల పాపాయిని కన్నదట. ఎన్నాళ్ళకి ఎంత చల్లని శుభవార్త విన్నాను. అవును దేవి, వినటమే కాదు దేవి, వెంటనే రాయదుర్గం వెళ్ళాలి, పాపాయిని చూడాలి, ధన కనక వస్తు వాహనాదులు బహుకరించాలి. అదేమిటండి, ఇందులో మళ్ళీ అల్పత్వమా? ఈ రాజ్యమే ఆ చిరంజీవికి బహుమానం. నిలవేణి, మన ఉమాసుందరి అంటే నీకెంత ప్రేమ. కాదా మరి, నా చిట్టి తల్లి కంటే, నా ఉమాసుందరి కంటే మనకింకెవరున్నారు? ప్రభు, కావలసినవన్నీ నేను సిద్ధం చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి. ప్రభు, అమ్మా బాబుగారిని తమరం ముందు ఆశీర్వదించండి. ఎందుకమ్మా సందేహిస్తారు? అదేంటమ్మా అలా చెప్పారు? తెలియదులే గౌరీ. వదిన, అల్లుడు పుట్టాడుగా, వాడు నువ్వు కూతున్నప్పుడు కంటావు? కలడం అంటూ వస్తే నేను మొగబెడ్డనే కంట. ఆడపిల్లలుగానే కర్మయే. అన్నయ్య ఇది మీ అల్లుడు. నిలవేణి, చూసావా అల్లుడిని? కొంచెం జాగ్రత్తగా ఎత్తుకోండి. మా చిరంజీవి జననాన్ని పురస్కరించుకునైనా అక్కయ్య గారు తమరు దయచేసి మా గృహాన్ని పావనం చేశారు బావగారు. మాకెంతో సంతోషం. మాకు మాత్రం సంతోషం కాదా బావగారు? చిరంజీవి ఉభయ రాజ్యాలకు యువరాజే. అలాంటారేం బావగారు, తమకు కూడా ఒక చిరంజీవి కలగాలని, అప్పుడు మేము మహేంద్రపురం రావాలని మా అభిలాష. అదేమిటి బావగారు, మహేంద్రపురం రావడానికి కారణాలు కావాలా? మీరెప్పుడైనా దయచేయచ్చు, కానీ మా యువరాజు గారు మట్టుకు మా వెంబడి ఇప్పుడే వచ్చేస్తారు. ఏమయ్యా? అవునా? వస్తావు కదా, రాదు రావాల్సమా? రావోయి రావోయి రతనాల పాపాయి, రావోయి రావోయి రతనాల పాపాయి, మా ఇల్లు వెలిగించు మాణిక్య దీపమోయి, మా ఇల్లు వెలిగించు మాణిక్య దీపమోయి, మాణిక్య దీపమోయి, మాణిక్య దీపమోయి, రావోయి రావోయి రతనాల పాపాయి. చిరునవ్వు నవ్వితే పురగండులిస్తా, చిరుపాలు చూపితే ముత్యాల రథమిస్తా, ముత్యాల రథమిస్తా, ముత్యాల రథమిస్తా, రావోయి రావోయి రతనాల పాపాయి. మాటలిచ్చే వేళ మామాయని పిలిస్తే, మామాయని పిలిస్తే కోటి దీనారాలు కొని తెచ్చిస్తా, మాట పాటలు చూసి ఆనందమిస్తే మాటితే నీకు నా రాజ్యం ఇచ్చేస్తా, రాజ్యం ఇచ్చేస్తా,
రావోయి రావోయి రతనాల పాపాలి, రావోయి రావోయి రతనాల పాపాలి. సార్, మహారాజు గారితో మనం చేసుకుందాం వచ్చాం బాబాయ్. ఇప్పుడు మీకు మహారాజు గారి దర్శనం కాదు బాబు, మీరు చెప్పుకోవాల్సింది ఏంటో నాతో చెప్పండి, నేను వారికి స్వయంగా మనం చేస్తాను. ఏముంది బాబు, ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలన్నీ పాడైపోయింది. భూమిలో వచ్చిన విత్తనాలు కూడా దండగా బాబాయ్. పన్ను ఇచ్చుకోలేమని మనవి చేసుకోవడానికి వచ్చాం బాబాయ్. సరే, మహారాజు గారితో నేను మనవి చేస్తాను, మీరు వెళ్ళండి. మహారాజా, వర్షాభావం వల్ల పంటలు పోయాయని ప్రజలు గోల పెడుతున్నారు. మంత్రి గారు, రైతుల మీదే రాజ్యాలు ఆధారపడి ఉన్నాయి. దుర్భిక్షంలో రైతుల్ని బాధించడం రాజధర్మం కాదు. పంటలు పండకపోతే పన్నులు వెంటనే రద్దు చేయించండి. వెళ్ళండి. చిత్తూరు ప్రభు, బావగారు, మా రాజ్యంలో ప్రతి ఏటా నీటి ఎద్దడి దుర్భిక్షం తప్పటం లేదు. ఎవరు ఎవరా? నీ కళ్ళు కనబడడం లేదురా? రాజేయ్యరా? ఏ ఊరు రాజయ్యవు? రంగాపురం రాజయ్య అంటే రాజ్యం అంతా తెలుసుండ్రా. అంటే మీ రాజుగారు బావమండ్రికి పిల్లనిచ్చిన మామన్రా. ఇప్పుడు తెలిసిందిరా? తెలిసిందిరా, కానీ ఈ పిచ్చి పేలాపను మానేసి చిన్నగా వచ్చిన దారిని ఇంటికి పోరా. పిచ్చి నీకా నాకా? పత్తు సిపాయిలు నన్ను ఎదిరించడానికి మీకు ఎన్ని గుండెలు ఉన్నాయిరా? ఉండు ఉండు, మా అల్లుడితో చెప్పి మిమ్మల్ని చెరసాల్లో తోయించి చర్మం ఒలిపించేస్తాను. జాగ్రత్తరా. మర్యాదగా పోకపోతే నీకిప్పుడు ఆపనే జరుగుతుందిరా. అడుగో అడుగో, మా అల్లుడు మా అల్లుడు అల్లుడా 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 అల్లుడా. ఏయ్, ఎవరు నువ్వు? అప్పుడే మర్చిపోయావు అల్లుడా. చిచ్చే రోడ్ సిపాయి, ఈ పిచ్చోళ్ళు లోపలికి ఎందుకు రానిచ్చారు? పిల్లనిచ్చిన మామని పిచ్చోడు అంటావా? ఇదేమిటి అల్లుడా? ఇదిగో అల్లుడేమిటి పిల్లేమిటి, పెద్ద మనిషిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళి. మామగారిని రాక రాక వస్తే ఇదేనా మర్యాద అల్లుడా? పోనీ, అమ్మాయిని పిలు, చూసేయండి పోతా. సిపాయిలు వీళ్ళు తీసుకెళ్లి శ్రద్ధలు పడండి. అల్లుడా అల్లుడా, ఆ మాట మన దగ్గర నువ్వు శ్రద్ధల ముందు చూడండి. న్యాయం కాదు అల్లుడా అల్లుడా, న్యాయం కాదు. కనపడ్డ సన్నాసి అల్లుడే. మంత్రి గారు, రాయదుర్గం కరువుకు గురి అయింది. అచ్చటి ప్రజల ఘోష మేము కళ్ళారా చూశాం. మన ధాన్యాగారాల్లోని ధాన్యమంతా వెంటనే అచ్చటికి పంపించండి. చిత్తం మహారాజా, రేపే ఏర్పాటు చేయిస్తాను. రేపటిదాకా ఎందుకు? ఈరోజే పంపించండి. మా చెల్లెలు మానసికంగానైనా బాధపడడం మేము సహించలేదు. వెంటనే ఏర్పాటు చేయిస్తాను మహారాజా. అక్క అక్క అక్క, కొంత గొడవ అయిపోతుంది. ఏమి తమ్ముడు? బావగారేమో ఖజానాలో ఉన్న డబ్బు, గాజులో ఉన్న దాన్ని అంతా పంపించేస్తారు. మీరు పెంచుగా ఉంది. ఎక్కడికి అలంకారం? ఇంకెక్కడికక్క? రాయదుర్గానికి. రాయల రాజ్యంలో కరువు వచ్చిందంట, ఈరోజుకే బాలకెత్తించి తోలించేస్తున్నారు. పాప అమ్మా, ఏమీ వెళ్ళనివ్వకూడదు. మిమ్మల్ని అంత అవమానించిన వాళ్ళకి ఒక గింజైనా అందనివ్వకూడదు. ఏదైనా ఉపాయం ఆలోచించండి. అయితే ఈ ప్రయత్నం అంతా చేస్తున్న వారు ఎవరు అలంకారం? ఇంకెవరు ఉన్నాడుగా? ఉద్దజిముకు కుమార మంత్రి. వాళ్ళని సిద్ధం చేయించారా? చెప్తాం. ధాన్యం రాయదుర్గం జాగ్రత్తగా చేర్చండి. దాని వెంట ఏమాత్రం ఆలస్యం చేయదు. మంత్రి గారు, ఏమిటండి ఈ సలహా అంతా? ధాన్యం రాయదుర్గం చేర్పిస్తామని మహారాజు గారి ఆజ్ఞ తల్లి. మహారాజులు ఆవేశంతో వ్యవహరిస్తారు. మంత్రి గారు, మీరైనా ఇక్కడ ప్రజల గతి ఏమిటనే ఆలోచించక్కర్లేదు. పంపించామని మహారాజు గారితో చెప్పి ఎక్కడ ధాన్యం అక్కడే ఉంచండి. చెప్తాం. అమ్మా, మహారాజు గారి శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోరి చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయండి. క్షమించండి, మహారాజు గారి ఆజ్ఞ అతిక్రమించలేను.
అయితే నా ఆజ్ఞలు చిరకర చేస్తున్నారన్నమాట. క్షమించండి తల్లి, మహారాజు గారిని మోసగించలేను. మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నా. మంత్రి గారు బాగా ఆలోచించుకోండి. కూర్చోండి, నా వల్ల కాదు. మీకు జీతం కట్టాల్సి పోషిస్తారు ఎందుకేనా? మహారాజు గారికి మహారాణికి ద్రోహాలు కల్పిస్తారా? మహారాణి ఏమిటి నిలవేని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ మంత్రి గారు రప్పించారు మహారాజా. మీరు రాయదుర్గానికి ధాన్యం అంతా పంపించి ఇక్కడ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారట. ఇక ముందు ముందు సర్వస్వం ఇలాగే దాటిపోతుందని నాకు దుర్బోధం చేస్తున్నారు. కావాలంటే అవతారా గారు అడగండి. అవతారా గారు అమ్మా చెప్పండి. చిత్తం చెప్తాం అంతే మహారాజా. కోరి దుర్మార్గుడా, వీడిని తక్షణం బంధించి చెరసాలకు తీసుకువెళ్ళండి. మహారాజా ద్రోహి, ఈ మొహం చూపించు. మహారాజా మహారాజా, నేను నిర్దోషిని మహారాజా, నేను నిర్దోషిని. నిద్ర నిలగలేదు కాదు. నిర్దోషి మహారాజా. అవతారం గారు మహాప్రభు, వెంటనే ఈ ధాన్యాన్నంతా రాయదుర్గానికి రవాణా చేయించండి. చిత్తమ్ముడు నువ్వు కూడా దగ్గరండి, అన్ని సక్రమంగా చేర్పించు. అలాగనే ఏ అర్థమైందా? రండి ప్రభు. అవతారం గారు. అయ్యా ఇక్కడిక్కడే అక్కడదక్కడే ఎక్కడదక్కడే ఏ అర్థమైందా? సరే ఇప్పుడు వస్తాను. తలపతి అమ్మా వరజా, అమ్మా వరజా, అల్లుడు మళ్ళీ అదే పోతా. నువ్వు ఇంకా పిచ్చి కుదరదు కుదిరింది కుదిరింది అన్న అల్లుడా. మళ్ళీ ఎవరు అక్కడ? చిత్తం ఈ పిచ్చవాడిని బయట విడిపడండి. చిత్తం ఏ మంత్రి, ఇప్పటికైనా తెలిసిందా మహారాణి నీలగాని అంటే కావాల సర్పం అని తెలుసుకో. నాలుగు సంవత్సరాలైంది భూమి మీద టక్కును తిరుగురాదు. గంజి కూడా మహారాజుగా మహారాజా. మీరంతా ఏ దేశమైనా వెళ్ళిపోయి ఇక ఈ రాజ్యం ఏమిటి, రాజు ఏమిటి? నామ మాత్రానికి రాజు లేను కాని యుద్ధానికి ప్రజలే రాజ్యం, రాజ్యమే ప్రజలు. శాంతి మీ అందరికీ తగిన ఏర్పాట్లు నేను చేయిస్తాను. ప్రభు ప్రభు మహామంత్రి, వెంటనే మన సమాగారాలు తెరిపించండి. ఏ దేశాన్ని చేయినా సరే ఎంత వెలైనా సరే చిత్తాన్యాలు తరలించండి. చిత్తం మహారాజా. కనీ విని ఎరుగని దుర్భిక్షంతో ప్రజలు తగతగలాడిపోతున్నారు. అష్టైశ్వర్యాలతో తొలుతుంటే సామ్రాజ్యం నేడు కళావిహీనమైపోయింది. ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ప్రభు
ప్రజల క్షేమం కంటే మనకు కావలసిందే ఉంది. మా అన్నయ్య కబురు చేసి ధాన్యం రప్పిద్దాం. ఆలోచించకండి, మా అన్నయ్యకి నేను తహిప్రాణం, మా అవతల నాకు తల్లితో సమానం. మనం కబురు చేస్తే కాదని లేరు. జైందేవి, ఎవరు నువ్వు? రాయదుర్గం నుంచి వచ్చాను, మహారాజు గారికి లేఖ తీసుకొచ్చాను. మహారాజు గారి దర్శనం నీకు ఇప్పుడు కాదు, నేను మహామంత్రి చిత్తం దీనికి ప్రత్యుత్తరం తీసుకుని రమ్మన్నాను. ఏర్పాటు చేస్తాము, వెళ్ళు. మంత్రి గారా, నమస్కారం. మంత్రి వచ్చాను మహారాజు గారి దగ్గర. మనలో మనకి మర్యాదలు ఏంటి? నన్ను అవతారం గారు తెలుసు, అవతారం అని పిలుస్తాను. ఏ అవతారం? కనపడటం లేదు, కృష్ణావతారం. వరహావతారం ఏమవుతున్నాం? ఆగదు కనుక, కాలేజ్ నుంచి ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? లేదు, అవకాశం చెప్పలేదు. చూడు, నేను చూసినప్పటి నుంచి నా మనస్సు. ఇది అవతారం, పెద్ద మనిషి అనుకుంటుంటే చుట్టూ రాగాలు పడుతున్నాయే. నా మాట విను వనగా, నువ్వు ఏం అన్నావంటే రాణి గారు తెలవడి నేను తక్షణం తెలియడేస్తాను. నీ కళ్ళు వేసేస్తాను, కొన్ని రాను పడతాను, ముందు తిట్టుకుంటే మంత్రి బాగా కళ్ళు మూసుకుపోయి అంతఃపుర గ్రహానికి సిద్ధపడతావు. అంతఃపుర గ్రహం అవును దాసిదంతా మాట్లాడితే తప్పే ఉంటాయి. దాసీ మనకి దాసీ కాకపోతే భార్య అయితే తన కారణంగా చెప్తాను. నేను మరి వంట మిమ్మల్ని ఊరించుకునే పిల్లపతి. ఏంటది అక్క, ఈ మంత్రికే గుర తిరిగిపోయింది, మొగలిపోయింది, ఉద్యోగం ఊరిపెట్టి. ఏంటండి అవతారం గారు? చిత్తం మహారాజు రాయదుర్గం నుంచి లేఖ. ఏమిటి ఈ లేఖ? ఎప్పుడు వచ్చింది? చిత్తం ఈ ఉదయమే వచ్చింది. వార్తాములు ఇంకా ఇక్కడే ఉంచారా? ఎందుకు ఉంచుతారు మహారాణి, తర్వాత సమాధానం పంపుతామని వెంటనే పంపించి వేశాం. మంచి పని చేశారు, ఇందుకు తగిన బహుమానం మీరు త్వరలోనే పొందగలరు. చిత్తం తమ దయ మహారాణి. ఈ వనజ తమకు వర్తమానం చేద్దామంటే నా మాట వినిపించుకోకుండా తిరస్కరిస్తుందమ్మా. వనజ అమ్మ, అంతఃపుర మర్యాదలు తెలుసుకుని ప్రవర్తించు. ఖచ్చితంగా మంత్రి గారి ఆజ్ఞ సంపాదించాలి. జాగ్రత్త. అది కదక్క, వనజతో హాస్యాలు ప్రారంభించాడు. అలంకారం ఏంటా మాటలు? అది కదక్క, మనూరు పిల్ల కాదు వాళ్ళమ్మ, కొంచెం జాగ్రత్తగా చూడమండి అంతే. దాని జాగ్రత్త చూసుకోగలదు. మీ సాహసం తెలుసుకోకుండా బాసీలతో జోక్యం కలిగించుకో. వనజ, ఎందుకు అబ్బా ఇంత కోపం? కోపం కాదు, నేను చేస్తున్న పాపం. ఇదేమో మీరు చేయవలసిన పని, ఉపగారం మీరు ఇంటే కలిగిస్తాడనిస్తుంది. ఏమిటోడుగా? ఇంతే ఉంది, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన పిల్లల్ని నేను ఇక్కడ తీసుకొచ్చి దాన విత్తే సత్తాధికారాలతో మీ అక్కడ దాఖలు చేశారు. ఆవిడ అవతారం గారికి ధారపోసింది. అలాగా అవతారం గారిని అమాంతంగా పట్టి చంపి పిండి తిప్పి చేసి ఉప్పు పాత్రలు వేసేస్తాను, పైన కాలం జరుగుతాను. చూసావుగా, తాలి గట్టిన మూడు ఎదురుగుండా పరాయమ్మ గారు హాస్టల్ ఆడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను అలాంటి దాన్ని తాడతాను అనుకున్నారా? అవును. ఆయనకి పుట్టిన ఇల్లాలి, మీరు ఎలాగో ఎక్కడైతే చెప్పరు. అవును. అందుకనే నేను ఊపిరి గోపురాలు పడి చెప్తాను. నీ చచ్చిపోతే నాకు మరి పెళ్ళమా? అందుకని త్వరలోనే మా అక్కతో చెప్పి అతనికి చేసేసాగా. ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నాయి, మీకు రాజ్యం లేదు, నాకు పూజ్యత లేదు. అలా అయితే ఇవాళ చెప్పేస్తాను, లేకపోతే రేపు చెప్తాను. అందుకు లేకపోతే ఇల్లు చెప్పేస్తాను. కావాలి నిజం చెయ్యేది ప్రమాణం పూర్తి చెప్తా. నిజంగా చెబుతారా?
రేపే చెప్తారా? నేను ఇక్కడ చోట్లేదా? అబ్బా ఎంత వాసన! ఈ తల పట్ల మనం అలా వెళ్ళి ఆ ఉయ్యాల మీద కూర్చుని ఆడుకున్నావా? మీ సహోదరి ఉమాసుందరి రాయదుర్గముల కరువట, రాయల రాజ్యముల కాటకమట ఉమాసుందరీ దేవికి సహాయము కావలెనట. నా కంఠంలో ప్రాణం ఉండగా గడ్డిపోతే నా సహాయం వెళ్ళనిస్తాను. ఓ క్షామదేవత, నీ జీవత్వ నృత్యం పేద ప్రజల ముంగిళ్లలో కాదు, రాయల రాజమందిరంలోనే ప్రారంభించి ఇనుప గజ్జలు కట్టుకొని ఇప్పుడు తిరుగుతూ వికటాత్తహాసంతో నీ విలయ తాండవం ఆ ఉమాసుందరికి చూపించు. అప్పుడు కాని నా పరాభవాజ్ఞి చల్లారదు, అప్పుడు కాని నా కడుపు మంట తీరదు. దేవి, ఇదేమిటి ఈ ఉత్తరాన్ని నిష్కారణంగా తగలబెడుతున్నావే? మీరు చదవదగినది చూడకూడనిది కనుక. నేను చూడకూడనిదా? సరే మహారాజా, నా మాటని ముందుగా దాన్ని కాల్చి ప్రశ్న చేయండి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు నీలవేణి. మీకు అర్థం కాకపోవడమే మేలు మహారాజా. ఆ లేఖ చదివి నేను అనుభవించిన మనస్తాపం చాలు. మీరు కూడా మనసు పాడు చేసుకోవడం నేను సహించలేదు. ఈ మాత్రానికే మనసు పాడు చేసుకోవడానికి నేనేం పసిపాపను అనుకున్నావా? వద్దు, మీరు చదవద్దు, నా మాట నమ్మరా. మనం వాక్కాయ కర్మలు మీ శ్రేయస్సు పరమావధిగా భావించే మీ అర్థాంగిని విశ్వసించరా? పిచ్చిదాన, నిన్ను విశ్వసించకపోవడం ఏమిటి? కానీ ఈ నిర్బంధం ఎందుకు? అని అది చూసారా, నా మాట ఎందుకు మీకు విశ్వాసం లేదు? మీ చేత సంగరింపబడి శంకింపబడి సంశయింపబడిన నా బ్రతికింపడు మహారాజా. వద్దు, నా మాట మహారాజా, ఒక్క మాట. నేను చచ్చిన తర్వాత ఆ లేఖ చదువుకుంది మానవతికి అభిమానం కన్నా ప్రాణం ఎక్కువైంది కాదు మహారాజా? ఇదిగో చూడు, ఈ ఉత్తరాన్ని ఇప్పుడే తగలబెట్టేస్తుంది. సరేనా? నేను ఏదైనా సహించగలను కాదు, మీరు మనోవేదన అనుభవించడం నేను సహించలేను. మీ విచిత్ర ప్రవర్తన నాకు అర్థం కావటం లేదు దేవి. ఏం లేదు ప్రభు. సందేహిస్తున్నావే? వద్దు. చెప్పు నీలవేణి, చెప్పక తప్పదు. క్షమించండి ప్రభు, ఎవరు జ్యోతిష్కుడటా? మన కన్న తల్లి ఉమాసుందరికి అనర్థాలు ఆపాదించి ఏమేమో రాశాడు. ఎవరు అనీచుడు? వాడిని ఇప్పుడు చిత్రవత చేస్తాం. ఆగండి ప్రభు, ఆగండి. చూశారా, అప్పుడే మీకు ఆవేశం వచ్చింది. నేను మాత్రం శాంతంగా చదవగలిగానా? పది పంక్తులు చదివేసరికి ఇంతకు 1000 రెట్లు ఎక్కువ ఆవేశం వచ్చింది. కడుపులో ఒక్కటే మంట చెయ్యని వెంటనే దాన్ని తగలబెట్టేశాను. పోనివ్వండి ప్రభు, ఇక ఆ విషయం మర్చిపోయింది. ఖజానా ఖాళీ. ఇవి కూడా తీసుకెళ్ళండి, ప్రజలకు పంచిపెట్టండి, వాళ్ళని బ్రతికించండి. ప్రభు, గౌరీ, గౌరీ, ఇదిగో మంత్రి గారికి అందించి తొందరగా వెళ్ళి చెప్తాను. దేవి, ఆ
ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఇద్దరిద్దరూ అతను ఎత్తి వచ్చి పోరాదు. నీ నాన్న వచ్చిన తర్వాత కాకపోతే ఎప్పుడైనా ఈ కరువు చూసావా? అడ్డుపోయి నా రోజు రోజు పడి తెచ్చాడు కదంతరా రాణి. ఆవిడిసాగా ఇలా భగ్గును మంచి తెచ్చింది. పెదలంతా వెళ్ళినా కానీ ఈ రాణి మాత్రం కదంతో. కడుపు గాలిన ప్రజ మంచి చెడ్డ ఆలోచించే శక్తి ఆవేశంలో అనరాని మాటలు ఒకరి కర్మ ఇంకొకరు కర్తలా పరమేశ్వర. వీడిపోదురు జనం దింపిందు రాజము తల్లి చల్లగా చూడరాదా దయలేదా నీ కుమా మీద ఈ కల్లోలం బగు క్షామమింతటిది ముందన్నా ఉమ్మా. ప్రభు, మా అన్నయ్యకు మరో ఉత్తరం రాస్తాను. భగవంతుడు నిత్యుడై మా అన్నయ్య కాదు. పిచ్చిదా, మళ్ళీ మీ అన్న పుత్రం రాస్తావా? వద్దు, నా మాట విను. క్షమించండి, ఇదే మా అన్నకు రాసే కడసారి లేక. ఇది వరకు రాసిన ఉత్తరాలకు ఫలితం చూడనే చూశావుగా, ఇంకా ఎందుకు? ఏమో, ఆ ఉత్తరాలు మా అన్నగారికి అందలేదని నా అనుమానం. కలబోసి పెట్టిన గుట్టి వంకే చూసినట్టు అయినా నీ యొక్క ఇష్టం నేను ఎందుకు కాదనాలి. అలాగే కానీ వనజ, వనజ, నా మాట లేదు వనజ, వనజ, వనజ. ఇది మా అవతారం. నోటికొచ్చినట్టల్లా మాట్లాడాలంటే నేను మంచిదాన్ని కాదు తెలుసా? నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు రాజా, నువ్వు అహంకారాన్ని ప్రేమించడం శుద్ధ దండగ. మా రాణిగారు తమ్ముడు ఆయన నేను పెళ్ళాడతాడా? నేను పెళ్ళాడతాను వనజా. వనజా, నువ్వు పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ మాట్లాడవా మళ్ళీ కనబడవు, అసలు మాట్లాడవా అసలే కనబడవు. మహారాజు గారు గురించి చూచారు, మహారాజు గారు చూడండి. రాయదుర్గం నుంచా? మా సోదరి ఉమాసుందరి దేవి దగ్గర నుంచా? ఎంతకాలమైంది? ఏమిటి, ఎవరక్కడ? మంత్రి గారిని తక్షణం రమ్మనమని.
ఏం ఆశ్చర్యం, రాయదుర్గం నుంచి ఎన్నో వర్తమానాలు పంపారట, ఒక్కటైనా మాకు అందలేదే. సెలవు మహారాజా. ఏమిటండి అవతారం గారు, రాయదుర్గం నుంచి మాకు ఎన్నో లేఖలు వచ్చాయట, అవన్నీ ఏమైనట్టు? నాకు తెలియదు మహాప్రభు. దట్టంగా తెలుసుకోవాలి. నాకేం తెలియదక్క, నువ్వు ఇద్దరు ఏం చెప్పినా పాపలేదు. మదర్లతో కళ్ళు మూసుకుపోయి ఆ వార్తాహాన్ని మహారాజు దగ్గరికి వెళ్ళిచ్చారు. నేను కదక్క, ఉన్నాడుగా మా మంత్రి అవుతారు. దుర్భిక్షంలో అలమటిస్తూ మా సహాయం అపేక్షించి మా సోదరి మాకు లేఖలు వ్రాయడం ఏమిటి, అది మాకు అందకపోవడం ఏమిటి? ఈ సందర్భంలో సమగ్రమైన విచారణ జరిగి తీరాలి. దోషి ఎవరైనా సరే కఠిన శిక్ష విధించి తీరాలి. మేమే స్వయముగా రాయదుర్గమును పోవలసి ఉంది. ప్రయాణ సన్నాహాలు యావత్తు సిద్ధులు చేయించండి. ఒక్క క్షణం ఆలోచించుటకు వీలులేదు. వెళ్ళండి. ఇక దగ్గరేడు ఏం తలంకారం బాగున్నాను. అతి బ్రాహ్మ నిలబడి అమ్మగారి మాట పడిపోయింది మహారాజా. ఊరికి ఎడుస్తాను ఏమిటి, వెంటనే రాజవైద్యుని పిలిపించు. అలా చూస్తానే దయ్యంలా నిమ్మితాడు లేయా, వెళ్ళి రాజవైద్యుని పిలుచురా. పట్టి బడుగ్రే. నిలవేణి నిలవేణి, ఒకసారి కన్నెత్తి చూడు. ఇలా చూడు నిలవేణి, నేనే నేనే నిలవేణి. వలదా, ఇంత శృతి నుంచిన దాకా మాకెందుకు తెలియచేయలేదు? ఉదయం నుంచి గుండెలో భారంతో బాధపడుతున్నారు. మహారాజు గారితో మనవి చేస్తామంటే వద్దంటే వద్దన్నారు. వద్దంటే మీరు ఊరుకుంటారా? తప్పే మహారాజా, ఉన్నట్టుండేలా ముంచుకొస్తుంది అనుకోలేదు. ఈ అవతారం ఉపదేశం చేసిన ఉపదేశించావా? ఏం ఉపదేశం? మీ దొంద ఆడాలు కనబడితే ఆమోదం కూడా పడుతుంది. ఆమోదం తెలియదు తమక రాణి రాజా. బావాడు రాజవైద్యుడు. దయచేయండి ముందుగా నాడి పరీక్షించండి. చిత్తం ఇదేమిటి మహారాజా, ఇంత ఉపేక్ష చేశారు? అసలు నాడి అందటం లేదే. ఏమిటి నాడి అందటం లేదా? అక్క ఇది హృద్రోగం మహారాజా, చాలా ప్రమాదమైన వ్యాధి. ఈ వ్యాధి గల రోగి కులాసాగా మాట్లాడుతూనే ఉండవచ్చు. అకస్మాత్తుగా సరే సరే ముందు ఔషధం ప్రయోగించండి. మనదమ్మా అక్క. అక్క నిలవేణి నెలకు వచ్చేట్లేదు. అమ్మా అమ్మా నిలవేణి నిలవేణి ఇక్కడే ఉన్నాను నిలవేణి. నోట్లు పడేసరికి మాట్లాడిస్తుంది. మరొకటి మరొకటి కాదు మహారాజా, నవరత్న చింతామణి. నిలవేణి ఇప్పుడు ఎలా ఉంది? అలా అనుకు నిలవేణి. నాకే మందులని పోయిస్తారు, ఏమీ ప్రయోజనం లేదు ప్రభు. నా చాతకంగా మారకండి మారకమా మారక
అత్త ఇక మందులు ఏమి పని చెయ్యవు మహారాజా. దీనికి ఏదైనా గ్రహశాంతి చేయించవలసిందే. అవును, తప్పకుండా చేయాలి. అవేమి వద్దు మహారాజా, మీ చేతుల్లో వెళ్ళిపోతే అదే మహాభాగ్యం. అలంకారం వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురా. నిలుగుడు కూడా అవుతాయా? పదా నిలవేణి, ఏది నీ జాతకం ఎక్కడుంది? ఇదంతా పెద్దగానే ఉంది, ఎప్పుడెందుకు పోనిద్దరు? వనజ వెళ్ళి తీసుకురా. నిలవేణి మహారాజా. నిలవేణి, నేడేమో మహాదుర్దినం. నా వ్యాధిని గురించి మీరు బాధపడకండి. నీ విషయమే కాదు నిలవేణి, రాయదుర్గం నుండి కూడా ఒక ఉత్తరం వచ్చింది. వచ్చిందే? నా బంగారు తల్లి ఉమాసుందరి చిరంజీవులు అంతా క్షేమేనా? క్షేమం కాదు, క్షామంతో క్షోభించిపోతున్నా. రాయదుర్గమంతా కరువు కాటకాలతో కటకటలాడిపోతుంది. అయ్యో, అలాగైతే వెంటనే వెళ్ళి అందరినీ ఇక్కడికి తీసుకురండి. నా వెళ్ళి తల్లి బిడ్డలతో ఎన్ని బాధలు పడుతూ ఉంది. నా మాటకి వెళ్ళండి, మేము ఉండి కట్టిని ఉంటేనేం పోతుంది. ఇలాంటి అశుభాలు పలకొద్దు నీలవేణి. అదంతా చెప్పారయ్యా. రామగారాజు మీరేవా? మీ తల సిద్ధాంతులు వచ్చారా? కూర్చోండి, ఈ జాతకాన్ని పరిశీలించండి. చెప్తాం. జననం కేతు మహాదశ శేషం 3 సంవత్సరాల 6 మాసాలు. చంద్రమహాదశలో రావు అంతరం. ఇప్పుడు అమ్మా, మహామార్గ యోగం మహారాజా. బాగారు, అందుకనే నవరత్న చింతామణి ప్రయోగించాను. మహారాజా, షష్టాష్టక దోషం అపవర్తి దోషం మహారాజా. ఆ గ్రహశాంతి ఇది త్వరగా చేయించండి. ఇప్పుడు సాధ్యం కాదు మహారాజా. ప్రతిదినము నవగ్రహ శాంతి, అహోరాత్రములు మృత్యుంజయ జపము జపిస్తూ 21 రోజు దీక్షతో దేవీ పూజ స్వయంగా చేస్తే ఈ గంధం గడుస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మహారాజా, శాస్త్రాలు. స్వయంగానా? ఇతరులు ఎవరు దీక్ష వహించకూడదా? వీల్లేదు మహారాజా. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీవారే దీక్ష వహించవచ్చు. ఏమంటే మహారాణి గారు శ్రీవారి అర్ధాంగీరసం కనుక. గట్టి చిక్కే తెచ్చిపెట్టారే. దేవి, దేవి. అవతారం గారు, మహారాజా వెంటనే రాజ పురోహితులను పిలిపించండి. నేను దీక్ష వహించబోతున్నా. సిద్ధాంతి గారు, జరగవలసిన విధులన్నీ పురోహితులకు తెలియచేయండి. చిత్త మహాప్రభు. నీలవేణి, నీలవేణి. ఇది చూడు, శాంతులన్నీ యథావిధిగా జరిపించడానికి నేనే స్వయంగా దీక్ష వహిస్తున్నాను. మరేం భయం లేదు. ఆ విచారం ఇప్పుడేం వద్దు. ముందు నీ ఆరోగ్యం ఆలోచించు. తమరు అలంకారం అక్క, మన ధాన్యాగారంలో ధాన్యం అంతా బండకెక్కించి రాయదుర్గం తోలించు. నీవే స్వయంగా వెళ్ళి ఒప్పగించు. అక్కడ ఉమాసుందరి చిరంజీవులు అందరి క్షేమాలు తెలుసుకుని నా ప్రాణం పోయేలోగా వచ్చి చెప్పు నాయన. అలాగేనా? పురోహితులు వచ్చారు మహారాజా. ఇదిగో వస్తున్నా. నిలవేణి,
వనజ ఎలా ఉంది మన నటన? ఏమోనమ్మా, నాకు జ్వరం వచ్చినట్లుంది. మహారాణి గారికి ఒక ముఖ్యమైన విషయం వెంటనే అమలు చేయాలి. ఒక్కసారి వరజను పిలు. మనజ, ఈ పాటి తన పుట్టినరోజు నిన్నగా వెళ్ళింది. పైరు దానిలో
పండి వీధలే పక్కనుండగా పండుదురైనా పండుదురైనా బండి ఆగదే రాణి ఇటు చూడు భయం మాని బండి పోని దావా ఇది నోయితో ఇది నోయితో తను పట్టై బండి ఎత్తును జాతి డోలి మల్ల చెంపుకు గాలి బాటను పట్టై బండి ఎత్తును జాతి డోలి మల్ల చెంపుకు గాలి కాటు మాటు లేదు ఇప్పుడైన ఓ మాట మంచి చెప్పవి రాని మో మాట మో మాని వారి సెలవైతే ఒక్క మనది ఏమిటది శ్రీవారి దాసి వనజ అలంకారం వారితో వెళ్ళిందండి ఏమంటున్నారు నిజమమ్మా మహారాజును వారితో నీకు సహవాసం ఏమిటి అని ఎంత చెప్పినా జనలేదు చిచ్చురాలు దానికి తగిన శాస్తి చేస్తాను సంబరపడతాను మహారాజు ఇన్నాళ్ళు తమ గుట్టి మట్టి గుట్టెట్లో పెట్టుకుంది ఇప్పుడు విరోధించి తన శ్రేయస్కరం కాదు కాబట్టి తమ సెలవైతే వనజను నేను వివాహం చేసుకుంటాను దాంతో దాని ఆట పడుతుంది తిరిగి రాని వాళ్ళు ఆలోచిద్దాం చూడండి అల్లుడు గారు అమ్మ వచ్చారు రండి రండి అమ్మా అమ్మా ఈ అన్నాలు తెచ్చారండి అల్లుడు గారు ఆ మాట కనుక చేసావో తోచేస్తాడు అదే మాయా అతే ముందు చేసావు మా ఇంట్లో కూడా బయలుదేరుతున్నామా పదమ్మా అయితే అల్లుడా ఇప్పుడు నిన్ను ఆనందంగా అల్లుడా అని పిలుచున్నా ఓహో నా బంగారు కొండ నా జీడి మామిడి పండు నా అరమంద మామిడి పండు ఓహో ఏమి ఘనత అదేంటి అల్లుడా కోటల నుంచి మూటలొచ్చాయి రాయినా రాయదుర్గం కరువు ఇక్కడి వరకు పాకింది ఏం పర్వాలేదు మామా ఇక ముందు ఈ మూటల మీద నువ్వు దేకొచ్చు నాయన నా తండ్రి నా బంగారం తీసుకెళ్తాను
కలిమి ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళితే గౌరవం దక్కుతుంది, పేదరికంలో వెళితే మర్యాద దక్కదు. బంధువుల చేత అవమానించబడే దానికంటే చావటం మేలు. అమ్మా అమ్మా, అమ్మ తెల్లై కాకలేస్తుందంటే రాజ్యంలోని ప్రజలందరూ మన బిడ్డలు కాదు, లక్షలాది తిండి లేక మలమల మారుతూ ఉంటే ఈ ఏడుగురు పిల్లలు ఎక్కువేమిటి? దేవి దేవి, అంతగా చావలసి వస్తే అందరం కలిసి పుట్టిన ప్రతి ప్రాణి గట్టిగా తప్పదు కదా. విధి విలాసాన్ని ఎవరూ తప్పించలేరు. విచారించకు దేవి, విచారించకు, విచారించకు. కౌరి అమ్మ క్షమించండి, బిడ్డలకి ఇంత అన్నం తెచ్చాను, అనుమతిస్తుంచండి. గౌరి, నీ ఉదారత్వానికి చాలా ఆనందమైంది. పెద్దదాన్ని మరి నువ్వేమవుతావు? నువ్వు తిని. మహారాజు కుమారుని అలా మాడిపోతుంటే నా మొండి ప్రాణానికి ఏమొచ్చింది? మన్నించండి. ఎవడన్నీ పాకిడికి దానం చేయడం ధర్మం కాదు. ముందు బిడ్డలకు పెట్టి ప్రాణం నిలబెట్టండి. ప్రజలు మాత్రం నా బిడ్డలు కాదా? అన్నప్పుడు దేవుడి ముందు వాళ్ళు అల్లాడుతూ ఉంటే మా బిడ్డలు మా తెలుసుకుని కలరా? అమ్మా అమ్మా, ఆ చేతి పూర్తి దాన్ని చచ్చినే మా చప్పతిని తప్పింటే కలుపు కాదు. ఇప్పుడైనా ఈ శని తిరగడం అయితే కానీ మన రాజ్యం బాగుపడదా? రాణి అంటారు రాణి, పెద్దలంతా తచ్చిపోతామంటే రాజమందిరంలో కూర్చున్న కులుకుతా అంత కులుకుడు ఇంతగట్టి పట్టుకుని ఆ తల్లి ఎప్పుడైతే ఈ రాజ్యంలో కాలు పెట్టిందో అప్పుడే కరువు ఆరంభమైంది. నువ్వు ఇక్కడ ఇంకేం చూసుకోవాలి? ప్రసంపు మీరు విన్నారు కదా, నేను చూసుకుంటాను. నువ్వు పుట్టింటికి వెళ్తాను, తెలుస్తుంటుంది మహారాజా. మాట్లాడరు మాట్లాడరా ప్రభు, నేను పోతే ఈ క్షణంగా చూడపోతుంది. చదవచ్చు కాదు, లేదు ఇదంతా నా వల్లే వచ్చిందేమి. ప్రజల క్షేమం కోసం మీ గౌరవం కోసమైనా నా కానికి ఇవ్వండి ప్రభు. ప్రభు అలాగే ఉమ్మా.
విజయరాయలు పాలించే రాయదుర్గమేనా? చెప్పండి బాబాయ్. అదేనండి అదే. ఆ ఇల్లాలు ఏనాడు కానిట్టిందో ఆనాటి నుంచి అంతా బాబాయ్. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. ఎవరా ఇల్లాలు? మరిదేనండి మా అంకాలు. మా రాజుగారే మహారాజా. మిమ్మల్ని చూసిన పాపం లేదు మహారాజా. వాళ్ళు అన్న ఆర్థం కడుపు మధ్యతో ఏదో అన్నారు. కనికరించవలసిన వారి మీద కత్తి తీయడం దుర్మలాప్రభు. ముందు తిండి పెట్టించండి. నీరు నీరు ఇవ్వండి. అవుతారా గారు? మహారాజు వీళ్ళకి వెంటనే భూరాతను తయారు ఏర్పాటు చేయించండి. చెప్తాం అన్న పూర్ణాదేవి. వినకూడని మాటలన్నీ విన్నాను. ఏంటా గది? ఎందుకలా బాధపడతారు? లోపులు తాపన వంటి వాళ్ళు. ఈ వేళ మన అన్నం పెట్టామని నన్ను అన్నపూర్ణ అన్నారు. నీ బలగానే అన్నపూర్ణ అయ్యాను. రండి అంతఃపురం అనుకుంటాం. నేనే స్వయంగా వెళ్ళి మా చెల్లెల్ని కళ్ళార చూస్తే గానీ నాకు ఇక్కడ ప్రాణాలు నిలవు. కాదండి, నేను మాత్రం ఇక్కడ ఉండగలనా? నేను మీతోనే వస్తాను. కానీ మహారాజా, మనం దాసదాసులతో పెట్టే ఇప్పుడు వాళ్ళుండే స్థితిలో మనల్ని ఆదరించగల దాసులు వద్దు, దాసులు వద్దు, నువ్వు వద్దు. ఎవరక్కడ ప్రభు? నా నటనంతా నా చెట్లో కలిసిపోయింది. నా పరాభవం చల్లారకముంది, నా ప్రతీకారం సఫలం కాకముంది, సన్నాదమంతా పటాపంచలైపోయింది. ఆ క్షామదేవతకు ఆహుతి కావలసిన ఉమాసుందరి మళ్ళీ నా నిద్రను సిద్ధించబడుతుంది.
వచ్చాడు. ఈ ఉదయానికి వచ్చినట్లయితే మహారాజులు మంత్రబద్ధమైన మహాసత్తమైన గుట్టలు పట్టకపోయేదాన్ని వ్యవహారం అంతా విధ్వంసం అయిపోయింది. నీ వల్ల నిర్మలాంతకరణ గల నీళ్ళనే కాకుండా మారవలసి వచ్చింది. ఆ వనజ వ్యామ వల్ల పడి వ్యవహారం అంతా బల్లగా చేసు చందరుడ. నిన్నేం చేసిన పాపం లేదు. మహారాజ్ ఈ దుర్మార్గులతో తక్షణ చంద్రాల మంగిపోయి అక్క 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 ఎక్కడికి తప్పించుకుపోతావు?
பாவு கட்டிந்தா பாவு பரமேஸ்வர మహాదేవ మణికనక వస్తు వాహనాదులు పూజ సగించా, నా ప్రజలందరూ రాజ్యం విడిచి పూజ సగించా, దాసదాసీ జనం తుదకు కట్టుకున్న భార్య పిల్లలు అన్నమో రామచంద్ర ఆనినని విడిచి పూజ సగించా. కానీ అనాది నుండి అవిచ్ఛిన్నంగా వెలుగుతున్న ఈ దీపం వారి పూజ నేను సగించను, సహించలేను మహాదేవ. ఆపదల నుండి వచ్చిన గృహం ఉన్న తాతల నాటి నుండి నీ దీపము నిత్యమై వెలిగే దీనికి ఇప్పుడు ముప్పు వచ్చే నేనే పగిదిల్ సహిల్తూ పరమేశ్వరా నన్ను క్షమింపవయ్యా. దీపము సన్నదిల్లి కడతేరక ముందటకే నీ పోయదం బాగారు బాగారు బాగారు. ఓ మీరా వేయించేశారు ఎందుకు? మా హీన స్థితి చూసి ఏకశక్యం చేయటానిక. అయ్యో ఇదేమిటి బావగారు, మీరు ఆపదలో ఉన్నారని విని ఆదరా బాధలు పడగట్టుకుంటూ వస్తున్నాను. మా చెల్లెలు పిల్లలు ఏరి ఎందుకు? సప్తవర్షక్షామంతో ప్రతిడు మెతుకులు కూడా తరువాచి ప్రాణావశిష్ఠులైతే ఇప్పుడు గుర్తుకొచ్చారా మీ చెల్లెలు పిల్లలు? ఆత్మగౌరవం విడిచి మీ చెల్లెలు వ్రాసిన లేఖలన్నిటికీ మౌనం వహించాలి. ఇప్పుడు మెలకు వచ్చిందా? క్షమించండి బావగారు, ఏదో మోసం జరిగిపోయింది. మీ అన్ని లేఖలు మాకు అందలేదు, అందులో మీకు అభిమానం లేదు, ఆపదను ఆదుకోవాలనే అపేక్ష లేదు, బంధు ప్రేమ లేదు, కలిగణం లేదు, కూతురు లేదు. బావగారికి బావగారు బగ్గి గారు దిక్కున్న కూలేక కడిపడి పిల్లలతో మీ చెల్లెలు మీ ఇంటికి వెళ్ళింది. మీరు పెట్టి రాయం లేదు, రాయిదంతం లేదు, అంతా నాశనం అయ్యారు. రాయి లేదు, రాయిదంతం లేదు, రాయిదంతం లేదు. బావగారు 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 ఆ
మహారాజు చచ్చిపోయాడు. కొండి, ఏదైనా పచ్చని దేశాలకు పోయి పొట్టు పూసుకోండి. మిత్రులను పెట్టించుకోండి, మిత్రులను పెట్టించుకోండి. కొండి, కొండి, పాడు తప్పుడు ఏం లోపలేదు. కొండి, కొండి, మీరు పెట్టిపోయాడు. పెట్టిపోయాడు. మహారాజు గారు వెళ్ళి మహారాజు గారు పారసినట్టు లేదమ్మా. ఆయన ఏడుగురు పిల్లలతో అలసి సరసి అతిథులంగా వస్తున్నారు. సరే, మీరు తక్షణం వెళ్ళి దేవుడు తలుపులు ఉంటాడు. చిత్తం అరసి తక్షణ లోపలికి రాబడతాడు. మీకేం పని ఇక్కడ? వెళ్ళి లోపలికి. అనవసరంగా నేరుస్తారా? మీ ప్రాణాలు తక్కువ జాగ్రత్త. నీలవేణి, నువ్వు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న సుభుగుణం వచ్చింది. నీ పగ తీర్చుకునే అవకాశం దక్కింది. నీ పరాధార్ని తలార్చుకునే సమయం చిక్కింది. మహారాజు నీ మాట అతిక్రమించి వెళ్ళినా నేను ఓడిపోను. ఇక నువ్వు త్రాసుదావలాగా తల ఎత్తి కాచుకో. పిల్లలతో వచ్చానన్నా. ఆడబిడ్డ నీళ్ళు అడ్డగించడం న్యాయమా అన్నా? వదిన, వదిన. ఏటి బాబు అన్నయ్య, మహారాజు గారి చెల్లెలుతుంటే మర్యాద లేకుండా తలుపులు ఏడుస్తున్నారు. నోర్మల్ నర్సన, నీకు ఇదంతా అనవసరం. ఇది మహారాణి గారి రాజ్యం. ఆడకూతురు నువ్వేనే కలిగించి తలుపు తీసి వదిన. పిల్లలు నేను ఎండలో మాడిపోతున్నా. వదిన, వదిన. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. చేతులు దాచుకుని పసిబిడ్డలు వస్తే చెర తీయటానికి బదులు నెట్టి పారేస్తావే. మోదిన నెట్టి పారేస్తావా? జుట్టు పట్టుకు ఈడ్చేస్తారా? ఈ దర్భం కూడా పెద్దవాళ్ళందరూ నెట్టి పెట్టుకొని ఇక్కడికి ఆవరించా. అదేంటి మోదిన,
ఆడబిడ్డ పుట్టింటికి రావడం తప్ప. తప్ప తప్పున్నారా? అక్కడ అత్తింటికి అగ్గిపెట్టింది చాలక పుట్టిల్లు కూడా ఇక్కడ బుద్ధి తీరాలి వచ్చారా? అంత మాట అనుకోవద్దు. పుట్టిల్లు తెల్లగా ఉంటేనే కదా ఆడబడుచు పసుపు పట్టు పుడుతుంది. మా అన్నయ్య ఏడు వదిన ఎందుకు? ఆయనని దరిద్ర పోకని జన్మలో చూడాలని ఏడాడో శపథం చేశారు. రామ రామ, మా అన్నయ్య అంత నిర్దయుడు ఏడా వదిన? నిర్దయ కాదు, హలో. నీ పాదం పెట్టిన ఇల్లే కాకుండా రాజ్యాలు దేశాలు కూడా భగ్గుమని వండిపోతుంటే ఎవరికి భయం కాదు? బిడ్డను ఆకలితో అనుమతించిపోతున్నారు. ముందు పట్టడన్నం పెట్టిద్దమ్మా. పట్టడన్నం కాదు, ఇక్కడ నీళ్లు కూడా ఇవ్వాలి. మర్యాదగా వెళ్ళ అవతలకి. పసిబిడ్డల మీద పగింటుకున్నాం. ఎంతో మంది దాసదాసికి ఇక్కడ తింటున్నారే. నా బిడ్డ నేను సన్మానికి నచ్చుకోలేదు. లేదు, మునాటికి లేదు. వదిన వదిన, పుట్టిల్లని కడపడ బిడ్డలతో కంపి రాస్తా వచ్చాను. నీ కాళ్ళు పట్టుకుంటాను కనికరించు. నా మీద కోపం ఉంటే నన్ను నీ ఇష్టం వచ్చినట్లు తెచ్చింది. కానీ ఏ పాపం ఎరుగని పసిబిడ్డల ఆకలితో అల్లాడిపోతున్నారు. దన్నం పెట్టి రక్షించమ్మా. రక్షించేది లేదు, శిక్షించేది లేదు. ఈ శనుగొట్టు తీరు కొరకు నా ఇంట్లో విశ్రమించి అన్నం పెట్టరు. నేను ఇన్ని గింజలైనా ఇప్పించవదిన నా బిడ్డలకి ఇంత గింజైనా కట్టిపోస్తాను. సత్య చావలు పందిగా నచ్చుతాను. ఎందుకు దరిద్ర పొట్టు పెట్టారు? వీళ్ళు నువ్వు కలిసి కట్టకట్టుకు చేస్తే మళ్ళీ వర్షాలు గురించి ప్రబలైన సుఖపడతాను. ముందేగా ఏమిటా పేరా లంట నూడగట్ట పిడికడన్నం పెట్టడానికి ముందుకు రాని చెయ్యి. కొట్టడానికి ఎలా వచ్చింది? లోయ్ తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి తక్కువ లేదు. అంత రోషం కాదా ఇక్కడికి ఎందుకు వచ్చా? పోయి ఇంకా నిలబడ్డాయి. ఎంత కటికతని నట్టింటకు వస్తే నన్ను వెళ్ళగొట్టి రాత్రి వైపు వాళ్ళు నిద్ర కట్టుకుపోతారా? పుట్టిల్లు యూనివర్సిటీ ఇంత గంజైనా పోయకుండా నన్ను నా బిడ్డలను నడిపేసి ఎక్కిస్తారా? ఆకలి మంట కంటే అధికంగా దహించే అవమానమే తుతకు నాకు తక్కిస్తారా? ఆ అవమానమే మీ కాంగ్రమా? నా ఏడుపే మీ వేడుక? నా సావే మీ పండుగ. కానివ్వండి, నేను నా పుట్టింటి రోజులు తీరిపోయి ఏంటో పుట్టిన దేశమైన పట్టణం పెట్టకపోదు. పదండి నాయ పదండి. మహారాజు చెల్లెలివి, మహారాజు ఇల్లాలివి. నేను మీ నౌకరు, మీకు సాయం చేయదగినని కాదు. కానీ ఏం చేయను, పాప నిండిపోయింది. నా ఇంటికి రా అమ్మా. అమ్మా, పిల్లలకింత గంజైనా కాచిపోస్తాను. రా అమ్మా, రా తల్లి. ఏంటంటే కండకావరావు, నువ్వేం చెప్తావు చూడు. మహారాణి గారు ఆజ్ఞ మీరుతున్నావు, నువ్వు మహారాజు గారి ఆజ్ఞ మీరుతున్నావు. ఏం చెప్తావు? నీకు తెలుస్తావా? పదండి అమ్మా. నచ్చన్న, ఈ సమయంలో నువ్వు ఒక్కడివే మాకు ఆత్మబంధుడు. నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేదు. ఎంత మాట తల్లి, మీ ఉప్పుతిని బతికేవాడిని, మీ సేవకుని, మీకోసం నా ప్రాణాలు ద్వారా పొత్తాను తల్లి. తినండి బాబు, తినండి. నా మాట ధిక్కరించి ఈ దరిద్ర మెదవడికి ఇంట్లో అమలు పెట్టాలట? నీ ప్రాణాల మీద ఆశీర్వ చేసేవాడికి పడి లోయ్ దరిద్రపు గార్డ. నువ్వు మరి నీ దోషం దిగిస్తావా? ఒంటి రెట్టు వాళ్ళ
మాకేం అర్థం కావటం లేదు. మీకు అర్థమైతే ఇంత కథే జరిగేది కాదు మహారాజా. ఇది నీలవేణీదేవి కపటనాట కళాతంత్రం. మీరు అర్థం చేసుకోలేక నన్ను చెరసాలలో పెట్టించారు. శ్రీవారి చెల్లెల మీద పగబట్టి రాణిగారు పన్నిన కుట్రలు, చేయించిన అన్యాయాలు, సాగించిన ఘోరాలు చెప్పతరం కాదు. బావగారు, ఈ అవతారం గడే ఉమాసుందర తోలు మీకు అంతకన్నా చేశాడు. అమ్మగారికి జబ్బు దిబ్బు అంత అబద్ధం మహారాజా. తమని రాయదుర్గం వెళ్లకుండా ఉండడానికి చేసిన పన్నాగం. ఆ మహాయిలాలు అష్టగట్టాలు పడి పిల్లలతో ఇక్కడికి చేరితే రాణిగారి ఆజ్ఞని దుర్మార్గుడు దేవుడి తలుపులు మోగించాడు మహారాజా. మహారాజా, రాణిగారి సెలవైంది. రాణిగారు గడి తిన తింటాడరా ద్రోహి. ఆ ఇల్లాలకి పిల్లలకి తిండెట్టకుండా రాణిగారు ఎండలో ఎల్లగొడితే నేను చూడలేకన్నా ఇంటికి తీసుకెళ్ళాను మహారాజా. నా చెల్లెలు ఎక్కడుంది తక్షణం చెప్పు. రాణిగారు ఆ బిడ్డను తినే తినే కూడు కాలదండి. మా సుందరి దేవిని పిల్లల్ని ఊరలో పెట్టారు. నన్ను చెరసాలంటారు. మహామంత్రి, ఈ దుర్మార్గుని బంధించండి. అమ్మయ్య వచ్చారా? మా మనసు పరిపరి విధాన పోయింది. ఏమొచ్చింది? మన కన్నతల్లి ఉమాసుందరి పిల్లలతో ఇక్కడికి వచ్చింది. చూడగానే ఎంతో ప్రేమతో చేతులు చాపుకుని వెళ్ళాను. పిల్లల దగ్గరికైనా రానిచ్చింది కాదు. పోనీ పళ్ళు పరమారాలైనా తినండి ఎంతో ప్రాధాన్యపడ్డాను. ఇంకా నీ ఇంట్లో మంచినీళ్ళైనా తాగుతారా అని నిన్నలో నన్ను ఏకరం. మహారాజా, మీరు విభ్రాంత చేతస్కులేనట్టున్నారు. ఇదివరకు నీలవేణి, ఇదివరకు నీ ఇంద్రజాల మహేంద్రజాలంలో మయమరచి నీవు రెండు నాయకులు గల నాగుపాముని, వయోన్ముఖ విషకుంభమని ఊహించలేకపోయాను. నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. ఇలా నన్ను నిందించడానికి నేనేం పాపం చేశాను ప్రభు? మహాపాపం చేశాం, ద్రోహం చేశాం. నాతో పాటు రక్త మాంసాలు పంచుకుని ఒక గర్భవాసంలో జన్మించి నాకు బహిప్రాణమైన నా చెల్లెలు, మహారాజ పుత్రి, మహారాజ పత్ని తన రాజ్యంలో కరువు కాటకాలతో కటకటపడి కడిపిడి బిడ్డలతో కాలినడకలు కష్టాలు అనుభవించి ఇంటికి వస్తే దేవుడి తలుపును ఊహించి ఆ మహాసాధుని అవమానించడానికి నీకెవరు నేర్పారే? రామరావు, అసత్యాలకు అలవాటైన నీ నోట ఉచ్చరింపబడితే ఆ రామనామం కూడా అపవిత్రమైపోతుంది. పాపం ఆ అమాయకురాలు అన్నా వదిన ఆదరిస్తారని గంపెడ ఆశతో ఇంటికి వస్తే మంచినీళ్ళైనా ఇవ్వకుండా మండు తెండలో వెళ్ళగొట్టడానికి నీకెంత సాహసమే రాక్షసు. మహారాజా, మహారాజా, నా మాట నమ్మండి, నీకెవరో దుర్బోధ చేశారు. పిశాచి, నిన్ను నమ్మి నీ మాయలు నమ్మి మహాపాపానికి ఒడిగట్టి
మా వంశానికి తీరని కళంకం తెచ్చుకున్నాను. నిన్ను చిత్రరథ చేస్తే గాని ఈ పాపం మార్చుకోదు. ఆడదాన్ని అర్ధాగిరి తప్పి మీ చేతులు పరిశుభ్రం చేసుకోకండి. ఎండాలి నువ్వు ఆడదాని నీచురాలు. ఆ మహాసాధు పేరెత్తడానికి సిగ్గులేదు. సిగ్గుపడవలసిన పని లేదు, చింతింపవలసిన పని లేదు మహారాజా. మనోవాకాయ కర్మల నేను మహాసాధ్యుని, నేను మహారాజ్ఞుని. మహనీయమైన మాతృభావంతో నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన విశ్వాసమైనా లేకుండా నీ చెల్లెలు నా మాట తిరస్కరించింది. నేను గుర్జారని నన్ను అవమానపరిచింది. ఆ అవమానమే నా హృదయమున కాలకూట విశాలంగా ప్రజ్వలించింది. మహారాజా, పల్లెకు పోటు తప్పించుకున్న భయంకర వరాహం పగపూడకపోవచ్చు, ఊతనాటు వివరించుకున్న పెద్ద పులి ప్రతీకారం ఉపేక్షించవచ్చు, కర్రవేసిన కల్లైన కాలతత్వం విద్వేషం విస్మరించవచ్చు, కానీ మహా అభిమానవతిని నీలమీని మాత్రం పరాధం మరచిపోలేదు మహారాజా, మరచిపోలేదు. ఇంతకాలం ఓర్చుకున్నాను, ఇప్పుడు నా పగ తీర్చుకున్నాను. ఇక నేనేమైనా అభయం లేదు. ఇదిగో నా ప్రాణాలు మీ ప్రాణాలకే అర్పిస్తున్నాను. తారసిల్లిన బాటసారులంతే కదా, ఆలు బిడ్డలు జీవయాత్రలోన సిరి సంపదలు కల్ల మెరుపులంతే కాని శాశ్వతంబు కావు జగతిలోన. సౌఖ్యంబు సున్నా కష్టతరంగముల కాని సంసార దుర్భర జలధిలోన. బంధుమిత్రులు చుట్టపక్కలు దొంగలు కాని కష్టాలలో కానబడరు ప్రబల మాయా విమోహ విభ్రాంతమైన కపటనాటకమింటియకాని. ప్రకృతి మిథ్య ప్రేమ బంధాలెల్ల మిథ్య నవ్వులేడుపులు మిథ్య నమ్మరాది జగము. తొమ్మిది తరుగల దూరా దీని ఎందుకురా ఇంకా గరురా. తొమ్మిది తరుగల దూరా దీని ఎందుకురా ఇంకా గరురా. తొమ్మిది తరుగల దూరా. ఎక్కడికి తమ్ముడు ఈ ప్రయాణం? వల్లకట్లు. వల్లకడా భేష్, ఇప్పటికి కళ్ళు తెరిచావన్న మాట. పద బాబు పద, అక్కడే మన కాపురం. ఈ దిక్కుమాల ప్రపంచంలో అన్ని కష్టాలే, కానీ ఆ వంత కూడా శాంతి లేదు. పిల్ల ఉంటే కష్టం, పిల్లలు లేకపోతే కష్టం. పిల్లలు ఉంటే కష్టం, పిల్లలు లేకపోతే కష్టం. ధనం ఉంటే కష్టం, ధనం లేకపోతే కష్టం. ఈ సంతతి కష్టాల్లో నితాంత చింతల్లో నిరంతరాపదల్లో ఉండలేక వాళ్ళ కాట్లోనే బస పెట్టేశాను. ఎవరు నువ్వు? నాకే తెలుసు. మరి నా వెంటబడ్డావెందుకు? నువ్వు నా వెంటబడితే నేను నీ వెంటబడ్డా, అది మన కలవాటు. అయితే పరమ దయాళుడు కరుణామయుడు అయిన భగవంతుడు సృష్టించిందేనా ఈ దుర్భర ప్రపంచం? కాదు కాదు, నేను సృష్టించాను.
అందుకనే ఈ ప్రపంచంలో లోటుపాతులు నాకు తప్ప మరో హరికి తెలియదు. మాయా సంసారం తమ్ముడు, ఇది మాయా సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయా సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయా సంసారం తమ్ముడు. ముఖము అర్థము ఉంది మగమాట మెందుకు, సుఖ దుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు. ముఖము అర్థము ఉంది మగమాట మెందుకు, సుఖ దుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు. సకల సంమోహన సంసార మౌదున, సకల సంమోహన సంసార మౌదున, సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్న, సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్న. మాయ సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయ సంసారం తమ్ముడు, కోరి తెచ్చుకున్న భారం అంతేగాని దారా పుత్రులు నిన్ను దరిచేర్చుతారా. కోరి తెచ్చుకున్న భారం అంతేగాని దారా పుత్రులు నిన్ను దరిచేర్చుతారా. పేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు, పేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు. సారము సత్యము సర్వము పరమాత్మ. మాయ సంసారం తమ్ముడు, ఈ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయ సంసారం తమ్ముడు. వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది, వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది, పోయేటప్పుడు కొనిపోయేదేముంది, పోయేటప్పుడు కొనిపోయేదేముంది. అద్దె కొంప లోకమంటే రా తమ్ముడు, అద్దె కొంప లోకమంటే రా తమ్ముడు. వద్దు కొమ్మనగానే వదిలేసి పోవాలి. మాయ సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు. మాయ సంసారం తమ్ముడు. మతిపోయి నేనేడుస్తుంటే మధ్య నీ గోళమిట్రా? గోళ కాదు తమ్ముడు, ఇది నీల. మతిపోయిన వాడే నిజంగా మతిమంతుడు. మతిమంతుని అనుకునేవాడే మతిపోయినవాడు. తల్లకిందులుగా చూస్తేనే కాని తత్వం బోధపడదు తమ్ముడు. నీ వెర్రి త్వరలతో నాకు వెర్రెక్కిపోతుంది. బాబు నీకు నమస్కారం అని బలం ముందు. నాకు నమస్కారాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఊరుకుంటే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? విని మరి బాబు వదులు. వెర్రి ముదిరి గంగ వెర్రులెచ్చినప్పుడే, వెర్రి మురి వేద విద్య తెలియు, వెర్రి లేని వాడు వేదాంతి కాడయా. వెర్రి వెంగళాయ విజయరాయ, నా పేరు నీకు ఎలా తెలుసు? అదిగో నాని అనే నామరూప భేదాలే నిన్ను నన్ను దూరం చేస్తున్నాయి. ఆ పిచ్చి ద్వారానే మర్చిపో, అప్పుడే నీకు నేను మార్గం చూపిస్తా. ఎక్కడికి? ఎక్కడైతే నువ్వు నేను ఒక్కడయ్యే చోటికి జీవా, ఎక్కడైతే నువ్వు నేను ఒక్కడయ్యే చోటికి, దిక్కులన్నీ ఏకమయ్యే దీపమయ్యే చోటికి, తొమ్మిది తొరుగల బురురా విని ఎందుకురా, బరురా తొమ్మిది తొరుగల బురురా. నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు బిర్రిబడివా వేదాంతివా? అనేక మంది అనేక విధాలుగా అనుకుంటుంటారు తమ్ముడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. సరే పోదాం పద.
ఎక్కడికి? వలకట్లకి. ఏమిటి మాట వరుస కట్టుంటే నిజంగా వలకడ అంటావు? ఎవడ్రా నువ్వు? తమ్ముడు బాగా ఆలోచించు. ఈ ప్రపంచ జంజాటంలో ఎక్కడ తిరిగినా అక్కడికి చేరుకోవాల్సిందే. అదే గమ్యస్థానం. ఆలోచించు. ఇదిగో ఇవాళ నువ్వు నా మాట వినకపోతే ఇక ఎప్పుడు నేను నీ మాట విన్ను. ఓ సరిపోతావు పో. తమ్ముడు వల్ల కాదులు వద్దన్న నిల్మదలదు రాజీవా. వల్ల కాదు నా మాట నమ్మర ఇదే నిలుకునేవా. పుట్టిన ప్రాణుల కన్నిటికి ఇది పుణ్యక్షేత్రము రజీవా. చెట్టకేలకి జగము వీడుటకు ఇదే మాటోవా. తొమ్మిది తొర్రల తుర్రా దీని ఎందుకురా ఇంతగల్రా. తొమ్మిది తొర్రల తుర్రా. నట్టడుగులు క్రూర మృగాల పాలై కషిగంధులతో నశించిపోయావా? నిన్ను అనుసరించలేక నీ వంటి మహాసాధ్యుని వంటిగా పంపి ఎంత మహాపాపం చేశావు. మహారాజపుత్రివి, మహారాజపుత్రివి, ఏడుగురు పిల్లలతో తుదకుని వేళ దిక్కులేని దుర్మరణానికి గురైన తర్వాత నాకెందుకు ఈ పాడు బ్రతుకు? ఓ మృత్యుదేవత, మృత్యుదేవత, రా
నా ఆడ బిడ్డల్ని తీసుకుపోయినట్టే నన్ను కూడా తీసుకుపో. మిర్చి దేవత నన్ను కూడా తీసుకుపో. ఇప్పుడు తెలిసిందా, ప్రపంచంలో తిరిగిన కొద్దీ అన్ని బాధలు నేను చెబితే విన్నావా? లేదు వాడ, నీ చేతిలో ఏముంది? అంత మాయ. నువ్వు చావాలనుకున్నా చావాలి. నా సాగుకి నీటి అదిగో చూడు 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 నాగేంద్ర, నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర చేర్చు, నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర చేర్చు, నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర చేర్చు. మళ్ళీ తప్పుదారిలో పడిపోతున్నావు తమ్ముడు. శివాజ్ఞ లేనిదే చీమైన గుట్టదు. సరేగా తమ్ముడు, నీ పెళ్ళాం పిల్లలు ఎక్కడికి పోయారు? పుట్టింటికని బయలుదేరి చచ్చిపోయారు. నా పెళ్ళం కూడా ఒకసారి అలాగే చేసిందిలే. నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా, తోలు బొమ్మలు రాజీవా. నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా, తోలు బొమ్మలు రాజీవా. బొమ్మ చూసినను నమ్మిన వారికి సాయోజము రాజీవా, శివ సాన్నిధ్యము రాజీవా. బొమ్మ చూసినను నమ్మిన వారికి సాయోజము రాజీవా, శివ సాన్నిధ్యము రాజీవా. ఘోర దురిత సంసార గలభిలో ధ్యానం చేయుట అజ్ఞానం ఎదురీత, జీవా జ్ఞానం చేయుట అజ్ఞానం ఎదురీత. ఘోర దురిత సంసార జలధిలో ధ్యానం చేయుట అజ్ఞానం ఎదురీత, జీవా జ్ఞానం చేయుట అజ్ఞానం ఎదురీత. మోహముందుకి దేహముపై విధి పాలు తెచ్చి రాజీవా, ఉత్తగాలి తెచ్చి రాజీవా. మోహముందుకి దేహముపై విధి పాలు తెచ్చి రాజీవా, ఉత్తగాలి తెచ్చి రాజీవా. నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా, తోలు బొమ్మలు రాజీవా. తినడానికి ఉంటే ఇలా ఎందుకు వస్తాం? ఆ రాయి దగ్గరలోనే పడిండేవాళ్ళం. ఆ దగ్గరే తాగడానికి నీళ్లు లేకుండా నిప్పుల రాయి దగ్గర. ఇంకా ఎందుకయ్యా మాటలు? రాయి దగ్గర పోయింది, రాయలు పోయారు, సచ్చారు, చాలా ప్రాణం పోయి తప్పింది. అదేమిటి తమ్ముడు అలా చతుకులు పడిపోయావు? ఇంకా చాలా దూరం పోవాలి. నేను ఎక్కడికి రాదలుచుకోలేదు. ఈ అనుభవాలు చాలు, ఈ జీవయాత్ర చాలు, ఈ అడవిలోనే చేస్తే తెలియపోతుంది. లాభం లేదు తమ్ముడు, నేను మంత్రం వేశాను, నీ కావు రాదు. నిన్ను కష్టాల నుంచి ముక్తుడి చెయ్యి. పోయిందిరా తమ్ముడు, పెద్ద పులి పోయిందిరా తమ్ముడు. పోయిందిరా తమ్ముడు, ఆ పెద్ద పులి పోయిందిరా తమ్ముడు. చేదో భగ్యుడా,
నేను చేసిన పాపం లేదు. నన్ను నువ్వేం చేయగలవు? పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. విధి విధానం ఎవరు తప్పించగలరు? మూడు రాలనే మీ దివ్య సందేశం తెలుసుకోలేకపోయాను. ప్రాణి గిట్టక తప్పదు. విధి విధానం ఎవరు తప్పించగలరు? నీవు కావడం నీ బిడ్డలకు ఉపకారం అవుతుంది. నీవు పోతే ఈ పాపిష్టి లోకంలో నీ బిడ్డలు బ్రతికి బాగుపడతారా? అంత మాత్రం చేత నీ మాతృధర్మం నెరవేరుతుందనుకున్నావా? జీవితంలో నీ బిడ్డలు అంటి పెట్టుకున్నట్టు సావులో కూడా నీ వెంట తీసుకుపో. పో, నీ వెంట తీసుకుపో. చూడ,
నేను ఏంటి అదృష్టం? ముందు నా పడి పవిత్రమైన నీళ్ళు సాధ్యదనుకున్నావా? ఇది పవిత్రమైన నీ కాదు, నా కడుబడి బిడ్డలే పడి నన్ను కూడా ఆటంకమేనా? చేతులారా నా బిడ్డలు నూతిలో పారేసుకున్న మహాపాతకురాలు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీదే సాక్షాత్ పార్వతీదేవి అనుకుంటాను, నన్ను నా బిడ్డలతో చావని పిచ్చిదాన. పార్వతీదేవి కాపాడుతుంది గాని పోనాడుతుందా? ఆ పిల్లలెవరు? వెరీదాన్, ఇది కల కాదు, కల్లా కాదు. నీవు చిన్నప్పుడు బొమ్మల మోము నూచుకుని దురభిమానముతో ఏడు బొమ్మలను దాచుకుని ఓలలాడించడం మానివేశావు. ఆ ఏడు బొమ్మలే నీ ఏడుగురు బిడ్డలు. ఇప్పుడు ఈ నూతిలో పారవేసిన కారణంగా నీ నోము పరిసమాప్తమయ్యింది. ఇక నీకు శుభము కలుగుతుంది సుమంగళి. అమ్మా మీరంతా క్షేమంగా ఉన్నారు, నాకు అదే 10,000 తల్లి. నేను అమ్మా అంతా మాయగా ఉంది. బావగారు మీరెలా వచ్చారు? ఏమో బావగారు, తన వారికి ఎవరో తక్కువ ఉద్యోగుల్లా వచ్చా? ఉమా మహేశ మము దీనులగా భగవతి వచ్చినావా, భక్తావన దీక్ష ఎంతటి దయామతి వయ్య మహానుభావ. పావన పాద పద్మములు భక్తి భజిల్చిన వారికెన్నడు లేవట చావు పుట్టుకలు లేదట పాప భయాతి ఈశ్వరా, లేదట పాప భయాతి ఈశ్వరా.